స్త్రీలారా మనం అదే విధంగా నిలబడి ఉండి కీర్తన పుస్తకములో నుండి 392 సంగీతం పాడుచు దేవుని మహిమపరుచుదాం. ఓ దేవ రక్షక నే విశ్వాసంతో నిన్ను జోతును. 392 ప్రభునందు ప్రియులారా మనం అదే విధముగా నిలవబడి ఉండి సామాన్య సంక్షిప్త దైవారాధన క్రమ పుస్తకములో నుండి 2వ ఆరాధన క్రమమును అనుసరించుదము. 17వ పుటలో ఉన్నటువంటి 2వ ఆరాధన క్రమమును అనుసరించుదము. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము. దీని యందు మనం ఉత్సహించి సంతోషించదము. ఓ ప్రభువా, మా పెదవులు తెరువుము. తండ్రికి నీ కుమారునికి నీ పరిశుద్ధాత్మకును మహిమ కలుగునుగాక.
ప్రార్థించుదము. తండ్రివైన దేవా, నీ శక్తి వల్లను జ్ఞానము వల్లను సమస్తమును సృష్టించినందుకును నీ కుమారుని మా రక్షకునిగా ఇచ్చట వల్ల లోకమును ఎంతో ప్రేమించినావని రుజువుపరిచినందుకును నిన్ను స్తుతిస్తున్నాము. కుమారుడవైన దేవా, మా అపరాధముల నిమిత్తము అప్పగింపబడినది నీవు తిరిగి లేచుట వల్ల మమ్మను నీతిమంతులుగా చేయుటకు పాపము తప్ప అన్ని విషయములలో మా వల్ల చేయబడినందులకై నిన్ను స్తుతిస్తున్నాము. పరిశుద్ధాత్ముడవైన దేవా, సత్యమంతటిలోనికి నడిపించి మా హృదయములలో దేవుని ప్రేమను కుమ్మరించినందుకై నిన్ను స్తుతిస్తున్నాము. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడవైన దేవా, యుగయుగములకు నీకే సమస్త స్తుతి మహిమ కలుగునుగాక. ఆమేన్. పాప ఒప్పుకోలు పిలుపు వాక్యములను విందము. నేను లేచి నా తండ్రి ఎదుకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసితిని, ఇక మీదట నీ కుమారుడను అనిపించుకున్నట్టు యోగ్యుడను కాను. మనము మా పాపం లేని వారమని చెప్పుకొని ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందము, మరియు మనలో సత్యముండదు. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతుండి మనలను పవిత్రులుగా చేయును. కాబట్టి మనము మోకరించి లేదా అదే విధముగా నిలవబడి ఉండి మౌనముగా మనల్ని మనం పరీక్షించుకుందాము. మన సర్వశక్తిగల దేవుని ఎదుట మన పాపములను వినయముతో ఒప్పుకుందాము. Oh.
సర్వశక్తియు కనికరంగల దేవుడు మన సమస్త పాపములు క్షమించి వాటి నుండి మనలను విడుదల చేసి మన నడతను దిద్దుకొనుటకు తగిన సమయము దయచేసి పరిశుద్ధాత్మ యొక్క కృపయు ఆదరణయు మనకు అనుగ్రహించును గాక ఆమేన్ దయచేసి కూర్చోండి తిరిగి మనమందరం కలిసి కీర్తన పుస్తకంలో నుండి 391 391వ కీర్తన పాడుచు దేవుని మహిమపరుస్తామని జ్ఞాపకం చేస్తున్నాం విశ్వాసమే విజయము విను ప్రియుడా యా విశ్వాస మపజయము అనే ఈ కీర్తన పాడుచు దేవుని మహిమపరుస్తాం 391
పరిశుద్ధ గ్రంథం నుండి లేఖన భాగములో చదువుగా వినాలని తెలియజేస్తున్నాం. ఉత్తర ప్రత్యుత్తర పాఠభాగం చదువుతుండగా సంఘస్థులందరూ నిలబడవలనని మనవి. రాజైన దావీదు రాసిన కీర్తనల గ్రంథము 72వ అధ్యాయము మొదటి నుంచి చివరి వరకు చివరి వాక్యము అందరం కలిసి చదువుకుందాము. కీర్తనలు 72వ అధ్యాయము మొదటి నుంచి. ఈరోజు కొరకు ఇవ్వబడిన అంశము రక్షణార్థకరమైన విశ్వాసము. దేవ రాజునకు నీ న్యాయవిధులను రాజకుమారునికి నీ నీతిని తెలియజేయము. నీతిని బట్టి పర్వతములను చిన్న కొండలను ప్రజలకు నెమ్మది పుట్టించును. సూర్యుడు నిలుచునంత కాలము చంద్రుడు నిలుచునంత కాలము తరములన్నిటను జనులు నీ యందు భయభక్తులు కలిగి ఇందురు. అతని దినములలో నీతిమంతులు వర్ధిల్లుదురు. చంద్రుడు లేకపోవు వరకు క్షేమాభివృద్ధి కలుగును. అరణ్యవాసులు అతనికి లోబడుదురు. అతని శత్రువులు మన్ను నాకెదరు. రాజులందరూ అతనికి నమస్కారం చేసెదరు. అన్యజనులందరూ అతన్ని సేవించెదరు. నిరుపేదల యందును బీదల యందును అతడు కనికరించును. బీదల ప్రాణములను అతడు రక్షించును. అతడు చిరంజీవి యగును. క్షేమ బంగారము అతనికి ఇయ్యబడును. అతని క్షేమమునకై జనులు నిత్యము ప్రార్థన చేయుదురు. దినమంతయు అతన్ని పొగడుదురు. అతని పేరు నిత్యము నిలుచును. అతని నామము సూర్యుడున్నంత కాలము చిగుర్చుచుండును. అతన్ని బట్టి మనుషులు దీవింపబడుదురు. అన్యజనులందరూ అతడు ధన్యుడని చెప్పుకుందురు. ఆయన మహిమగల నామము నిత్యము స్థితింపబడునుగాక. సర్వభూమియు ఆయన మహిమతో నిండిండునుగాక. ఆమెన్, ఆమెన్. శేకుమార్ దావీదు ప్రార్థనలు. ఈ మాట మీకు చదవబడిన దేవుని వాక్యము దీవించబడిన Thank you.
రెండవ పాఠముగా పాత నిబంధన నుండి రెండవ రాజులు నాలుగో అధ్యాయము మొదటి నుండి ఏడు వరకు. రెండవ రాజులు నాలుగో అధ్యాయము మొదటి నుండి ఏడు వరకు. అంతటా ప్రవక్తలలో శిష్యులలో ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయెను, అతడు యెహోవాయందు భక్తి గలవాడై ఉండెనని నీకు తెలియజేసి ఉన్నది. ఇప్పుడు అపులవాడు నా ఇద్దరు కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని ఏలీషాకు మొరపెట్టగా, ఏలీషా, నా వలన నీకేమి కావాలనెను, నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పమనెను. అందుకామె, నీ దాసురాలైన నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరి ఏమీయో లేదనెను. అతడు, నీవు బయటికి పోయి నీ పొరుగు ఇరుగు పొరుగు వారి యొద్ద దొరకగలిగిన వట్టి పాత్రలన్నింటినీ ఎరుపు పుచ్చుకునుము. అప్పుడు నీవు నీ ఇంటిలోకి వచ్చి నీవును నీ కుమారులను లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి నిండినవి ఒక తట్టున ఉంచమని ఆమెతో సెలవీయగా, ఆమె అతని యొద్ద నుండి పోయి తనను కుమారులను లోపల నుండి తలుపు మూసి కుమారులు తెచ్చిన పాత్రలలో నూనె పోసెను. పాత్రలన్నీ నిండిన తరువాత ఇక పాత్రలు తెమ్మని ఆమె తన కుమారునితో చెప్పగా, వాడు, మరి ఏమీయూ లేవని చెప్పెను. అంతలో నూనె నిలిచిపోయెను. ఆమె దైవజనుడైన అతని యొద్దకు వచ్చి సంగతి తెలియజెప్పగా, అతడు, నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రతుకుడని ఆమెతో చెప్పెను. ఇంతటో రెండో పాఠం. సరే, పత్రికల పాఠముగా అపోస్తల కార్యములు 5:12-16. ఈరోజు అంశము రక్షణార్థకరమైన విశ్వాసము. అపోస్తల కార్యములు 5:12-16. ప్రజల మధ్య అనేకమైన సూచక్రియలను మహత్కార్యములను అపోస్తల చేత చేయబడుచుండెను, మరియు వారందరూ ఏక మనసుకులై సొలొమోను మంటపంలో ఉండరి. కడమ వారిలో ఎవడును వారితో కలుసుకొనుటకు తెగింపలేదు గాని ప్రజలు వారిని గణపరచుచుండరి. పురుషులను స్త్రీలను అనేకులను మరి ఎక్కువగా విశ్వాసులై ప్రభు పక్షంన చేర్చబడిరి. అందుచేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధులలోనికి తెచ్చి వారిలో ఎవరి మీదనైనను అతి నీడైనను పడవలనని మంచముల మీదను పరుపుల మీదను వారిని ఉంచిరి. మరియు యెరూషలేము చుట్టునుండు పట్టణముల జనులు రోగులను అపవిత్రాత్మల చేత పీడింపబడిన వారిని మోసుకొని వచ్చి కూడియుండిరి. వారందరూ స్వస్థత పొందిరి. దేవుడు ఈ వాక్యమును దీవించునుగాక. ఆమేన్. సువార్తల పాఠం చదువుతుండగా సంఘస్థులందరూ కూడా నిలబడాలని మనవి చేస్తున్నాను. సువార్తల పాఠముగా లూకాసు వార్త 5:17-26 మట్టుకు చదువుకుందాము. లూకాసు వార్త 5:17 ప్రారంభం. ఒకనాడు ఆయన బోధించుచుండగా గలిలయ యూదయ దేశముల ప్రతి గ్రామము నుండి యెరూషలేము నుండి వచ్చిన పరిసయ్యులను
ధర్మశాస్త్రోపదేశకులను కూర్చుండి ఉండగా ఆయన స్వస్థపరచునట్లు ప్రభువు శక్తి ఆయనకుండెను. ఇదిగో కొందరు మనుష్యులు పక్షవాయువు గల ఒక మనుష్యుని మంచం మీద మోసుకొని వానిని లోపలికి తెచ్చి ఆయన ఎదుట ఉంచుటకు ప్రయత్నము చేసిరి. కానీ జనులు గుంపు కూడి ఉండినందున వానిని లోపలికి తెచ్చుటకు వల్లబడకపోయాను. గనుక ఇంటి మీదకెక్కి పెంకులు విప్పి మంచముతో కూడా యేసు ఎదుట వారి మధ్యను వానిని దించిరి. ఆయన వారి విశ్వాసము చూసి, మనుష్యుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని వానితో చెప్పగా, శాస్త్రులను పరిసయులను దేవదూషణ చేయుచున్న ఇతడెవరు? దేవుడొక్కడే తప్ప మరి ఎవడు పాపములు క్షమింపగలడని ఆలోచించుకొనసాగిరి. యేసు వారి ఆలోచనలు ఎరిగి, మీరు మీ హృదయములలో ఏమి ఆలోచించుతున్నారు? నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా? నీవు లేచి నడువుమని చెప్పుట సులభమా? అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలను అని వారితో చెప్పి పక్షవాయువు గలవాణ్ణి చూచి, నీవు లేచి నీ మంచమెత్తుకొని నీ ఇంటికి వెళ్ళుమని నీతో చెప్పుచున్నానను. వెంటనే వాడు వారి ఎదుట లేచి తాను పండుకొని ఉన్న మంచము ఎత్తుకొని దేవుని మహిమపరచు తన ఇంటికి వెళ్ళెను. అందరూ విస్మయముంది, నేడు గొప్ప వింతలు చూచితిమని దేవుని మహిమపరచుచు భయముతో నిండుకొనిరి. ఇంతటితో సువార్తల పాఠం సరి. చేసుకొచ్చుండండి. ప్రభునందు ప్రేమైన దేవుని పరిశుద్ధులారా, మన మధ్యలో రెవరెండ్ శాంతి రాబర్ట్ ప్రెస్బిటరీ ఇన్ఛార్జ్ సెయింట్ పాల్ చర్చ్ సనంద్ నగర్ అమ్మగారు మన మధ్యలో ఉన్నారు. దైవ సందేశాన్ని అందించుటకు వారిని ప్రేమతో ఆహ్వానిస్తూ మన రామ్కోట్ ప్రెస్బిటరీ ఇన్ఛార్జ్ గురువులు మెదక్ అధ్యక్ష మండలపు ట్రెజరర్ గారైనటువంటి రెవరెండ్ డాక్టర్ యు డానియల్ అయ్య గారి పక్షాన, సేవకుల పక్షాన, కమిటీ పెద్దల పక్షాన, సంఘమంతటి పక్షాన వారికి ప్రేమతో హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తూ ఆహ్వానిస్తూ ఉన్నాం. మరి మన మధ్యలో ఉన్నటువంటి క్వైర్ వారు మనల్ని ప్రేజ్ అండ్ వర్షిప్లో నడిపించిన పిదప ఇటు పరిశుద్ధమైన వాక్యంలోనికి మనం ప్రవేశిస్తామని జ్ఞాపకం చేస్తున్నాం. ప్రేజ్ అండ్ వర్షిప్.
యేసు దేవనామ సంకీర్తన శివారి పాటిగా సంఘస్థులందరూ లేచి నిలబడవాలని మనవి. ప్రార్థించుదము. పరిశుద్ధుడవైన తండ్రి, నీ అద్భుతమైన ప్రేమతో సిఎస్ఐ వెస్లీ చర్చ్ రామ్ కోట్ సంఘమును బలపరిచి ప్రేమించి మరొక పరిశుద్ధ దినమందు ఈ పరిశుద్ధాలయములో చేరి ఆరాధించు భాగ్యం అనుగ్రహించినందుకు స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు నీ ప్రియ బిడ్డల మధ్యలో మీరుండి ఈ చక్కటి ఆరాధనలో ప్రభువా ప్రతి ఒక్క బిడ్డని అందు ఆనందించటకు, సంతోషించటకు, నేను ఘనపరచటకు, మహిమపరచటకు ఇచ్చిన ఈ గొప్ప కృపకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ నీ వాక్యం మేము ధ్యానిస్తుంటుండగా పరిశుద్ధాత్మడా, మీరే ప్రకటించువారు, మీరే రక్షించువారు. ప్రతి బిడ్డతోనూ బలపరిచి
దుష్ట భ్రష్టశక్తుల కార్యాలని లయపరిచి మాయమ పొందమని యేసు నామమును వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్లీజ్ బీ సీటెడ్. ప్రభువైన యేసు క్రీస్తు నామమున సిఎస్ఐ వెస్లీ చర్చ్ రామ్కోట్ ప్రియ సంఘం, వి ఆర్ సో హ్యాపీ టు బీ హియర్ దిస్ మార్నింగ్. దేవునికి మీరు చాలా ప్రశస్తమైనటువంటి బిడ్డలు. దేవుడు మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నటువంటి ప్రియ సంఘం, ఈ ఉదయకాలం ఈ యొక్క ఆరాధనలో మీతో కలిసి ఆరాధించటకు, వాక్యమును ప్రకటించటకు దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ గొప్ప భాగ్యంకై దేవునికి వందనాలు చెల్లిస్తూ, మరి నన్ను ఆహ్వానించినటువంటి మరి మన ప్రియులు ఈ సంఘ కాపరి రెవరెండ్ డాక్టర్ యు డానియల్ ఐ గారికి, ప్రెసిబిటరీ ఇన్ఛార్జ్ గారికి, మరియు జయరాజ్ అయ్య గారి రెవరెండ్, మరి పాస్టర్ కమిటీ మెంబర్స్, ఆఫీస్ బేరర్స్ అందరికీ నేను వందనాలు చెల్లిస్తున్నాను. ప్రిలారా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ రియలీ వాంట్ టు ఆన్ బిహాఫ్ ఆఫ్ రాబర్ట్ నథన్ అయ్య గారు అండ్ మైసెల్ఫ్, ఐ రియలీ వాంట్ టు గ్లోరిఫై గాడ్. ఐ వాంట్ టు రియలీ ప్రేజ్ గాడ్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఫర్ ద వండర్ఫుల్ వర్క్ దట్ గాడ్ ఈస్ డూయింగ్ హియర్ ఇన్ దిస్ క్యాంపస్. ఈ ఆలయం పునాది వేసేటప్పుడు చాలా పెద్ద బండ ఉండింది ఇక్కడ. ఆ బండ కొట్టేటప్పుడు ప్రార్థించాం, సెల్లార్ కట్టేటప్పుడు వచ్చి మేము ప్రార్థించి ఆశీర్వదించాం. ఇక్కడ జరుగుతున్న పనులను మరి దేవుడు ఈ సంఘాన్ని ప్రేమించి ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు అనేకులు, తెలంగాణ ప్రజలు అనేకులు ఈ ఆలయంలోకి వచ్చి దేవుని ప్రేమను అనుభవించుటకు, రక్షణ పొందుకొనుటకు ప్రభు చేసినటువంటి అద్భుతమైన కార్యం ఈ చక్కటి ఆలయం దేవుడు ఇక్కడ నిర్మించినందులకు, ఇది కట్టుట్లో మీరందరూ కూడా మీ ప్రార్థనలు, యువర్ ఫైనాన్షియల్ హెల్ప్, యువర్ సపోర్ట్ ఇందులో ఉన్నదని నాకు తెలుసు. మీరు ధారాళంగా ప్రభుకిచ్చి ఈ చక్కటి ఆలయం కట్టుకున్నందులకు ఐ కంగ్రాచులేట్ ప్రెసిబిటరీ ఇన్ఛార్జ్, ద అసిస్టెంట్ పాస్టర్స్, ద కమిటీ, ఆల్ ద కమిటీ మెంబర్స్, ఆల్ ద ఎల్డర్స్ ఆఫ్ దిస్ కాంగ్రిగేషన్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. 2000 ఫ్యామిలీస్ ఈ యొక్క సంఘంకు చెందినటువంటి మీ అందరిని కూడా నేను అభినందిస్తున్నాను. వాట్ యు హావ్ డన్ ఇట్ ఈస్ ఫర్ గాడ్ అండ్ వాట్ ఎవర్ యు హావ్ డన్ యు ఆర్ గోయింగ్ టు బి బ్లెస్డ్, యు ఆర్ గోయింగ్ టు రిసీవ్ 30-fold, 100-fold, 1000-fold. దేవుడు మిమ్మల్ని గొప్పగా దీవించనై ఉన్నాడు. దేవుని దీవించ దేవుడు యొక్క దీవెనలు పొందుకోవడానికే ఈ యొక్క గొప్ప ఆలయమును మీరు నిర్మించినారు. దేవుడు అవన్నీ మీకు మీ కొరకు దాచించిన మేలు గొప్పది. తప్పక దేవుడు ప్రతి కుటుంబమును దేవుడు దీవిస్తాడని నేను నమ్ముతున్నాను. ఈ యొక్క పరిశుద్ధ దినమంది ఆరాధనలో మరి మనమందరం చక్కటి అంశం మనం ధ్యానిస్తున్నాం, లైఫ్ సేవింగ్ ఫేత్, రక్షణార్థకరమైనటువంటి విశ్వాసం, రక్షణను నడిపించే విశ్వాసం. లైఫ్ సేవింగ్ ఫేత్, రక్షణకు నడిపించే విశ్వాసం, మనందరినీ రక్షించే విశ్వాసం. ప్రియులారా, మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో మరి పరిశుద్ధాత్మ దేవుడు నాకు బోధించింది మీతో బోధించుటకు నేను సంతోషిస్తున్నాను. ఈ భూమి మీద నిజంగా దేవుని బిడ్డలు బ్రతుకుటకు దేవుడు ప్రతి ఒక్కరి యొక్క మరి విశ్వాసం చూస్తుంటాడు. కనబడని దేవుని మనం నమ్మట, ఇది చాలా అద్భుతమైనటువంటి బోధ. క్రిస్టియానిటీలో ఉన్నటువంటి ఈ బోధ, వి బిలీవ్ ఇన్ గాడ్ హూ ఇస్ నాట్ సీన్. అయితే ఆ దేవుణ్ణి చూడకున్నాను మనం నమ్మినప్పుడు ఎటువంటి గొప్ప కార్యాలు జరిగిస్తాడో ఈ దినం మనం ధ్యానించబోతున్నాం. మన దేవుడు గొప్పవాడు, మనకు విశ్వాసం ఇచ్చినప్పుడు మనకు రివార్డ్ ఇచ్చే దేవుడు, ఆశ్చర్యకరమైనటువంటి దేవుడు. ఈ దినం దేవుని అందు ఏ విధంగా విశ్వాసం ఉంచాలా అనే సత్యములను, మరి విశ్వాసం ఉంచడం దేవుని నమ్ముట ద్వారా, ఆయన అందు విశ్వాసం ఉంచడం ద్వారా ఎంత గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తాడో
ఇదే మనం ధ్యానించిన అయి ఉంటున్నాము. ఒక చిన్న సంఘటన నేను మీకు జ్ఞాపకం చేయాలనుకున్న మొదట ఒక కుటుంబీకులు ఫార్మర్స్ అలు వాళ్ళకు చాలా పొలములు తోట అదంతా ఉంటుంది. వాళ్ళకు చాలా పశువులు వాళ్ళకు ఉంటవి. అయితే వాళ్ళు ఫార్మర్స్ వాళ్ళు ముఖ్యంగా ఆవులను పెంచుతారన్నమాట. ఆ ఆవులకు పుట్టిన పిల్లలను అమ్మైనా నమ్మేస్తారు లేకపోతే ఎవరికైనా ఇచ్చేస్తుంటారు. అయితే ఒకసారి ఒక కౌ ఒక ఆవు ఇక అది బర్త్ ఇవ్వడానికి బేబీకి కాఫ్కు ఈనడానికి సిద్ధమవుతుంటుంది. ఇంకా కొన్ని రోజులు అయితే అది ఈనుతుంది, దానికి ఒక బిడ్డ పుడుతుంది, కాఫ్ పుట్టనై ఉన్నది. వాళ్ళ ఇంట్లో ఒక పాప, చిన్న పాప, 4-year-old గర్ల్, జస్ట్ 4 సంవత్సరాల అమ్మాయి. ఈ అమ్మాయి వాళ్ళ డాడీని అడిగింది, డాడీ అన్నీ మరి ఆవులకు పుట్టిన పిల్లలన్నింటిని నువ్వు అమ్మేస్తున్నావు ఇచ్చేస్తున్నావు, ఇప్పుడు పుట్టేది మాత్రం నాకు కావాలా డాడీ, ప్లీజ్ డాడీ అని అంటుంది. లేదు బిడ్డ, ఇది అవసరం లేదు, మనకు పుట్టినవన్నీ మనం ఎరటలకు ఇచ్చేయాలా అమ్మేయాలా, ఎందుకు మనకు ఇక ఈ ఆవు పిల్లలు మనకెందుకు అని వాళ్ళ డాడీ అంటాడు. లేదు డాడీ, ప్లీజ్ డాడీ, ఇప్పుడు ఆవుకు పుట్టే పిల్ల నాకు కావాలా, ఆవుకు పుట్టే ఆ చిన్న కాఫ్ ఆవు పిల్ల నాకు కావాలా డాడీ అని చాలా రిక్వెస్ట్ చేస్తుంది. ఆఖరికి వాళ్ళ డాడీ వాళ్ళ బిడ్డ రిక్వెస్ట్ ఆలకించి, సరే బిడ్డ నీ యొక్క రిక్వెస్ట్ నేను గ్రాంట్ చేస్తా, కానీ ఒక డీల్ ఏంటంటే ఇప్పుడు ఆవు పిల్లను ఈనప్పుడు అది నల్లగా పుడితే అది ఇంటర్నెట్ పెట్టుకుందాం, అది నీది ఆవు పిల్ల. ఒకవేళ దాని మీద ఇంకా మచ్చలు వేరే తెల్లగా నల్లగా వేరే మచ్చలు ఉంటే మాత్రం వేరేటోళ్ళకి ఇచ్చేస్తా అని వాళ్ళ డాడీ చెప్తాడు. ఇక ఓకే డాడీ థ్యాంక్ యూ అని చెప్తుంది. చెప్పి ఇక దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఉంటుంది. షీ వాజ్ గోయింగ్ ఆన్ ప్రేయింగ్. ఏమని ప్రార్థన చేస్తుందంటే, ప్రభువా నల్ల పిల్ల పుట్టాల, నల్ల ఆవు పిల్ల పుట్టాల, అప్పుడే డాడీ నాకు ఇస్తా అన్నాడు. నల్లది పుట్టాల ప్రభువా, నల్లది పుట్టాల ప్రభువా, నల్లది పుట్టాల చేసేయా అని ప్రార్థన చేస్తుండగా దేవుని బిడ్డలారా, దేవుడు ఎంత నమ్మదగిన వాడు, ఆ ఆవుకు నల్ల పిల్ల పుట్టింది, నల్ల రంగుతో ఆవు పిల్ల పుట్టింది. అంతేకాదు ఆ అమ్మాయి పేరు జెమ్మి. ఆ జెమ్మి అనే అమ్మాయి జే అల్ఫాబెట్ తోటి స్టార్ట్ అవుతుంది కదా, ఆ ఆవు ముఖం మీద కూడా తెల్లని వెంట్రుకలతో జే అనే అల్ఫాబెట్ తోటి పుడుతుంది. అది జే ఇంకా ఆశ్చర్యపడుతుంది, అమ్మాయి ఆశ్చర్యపడుతుంది, కుటుంబీకులందరూ ఆశ్చర్యపడతారు. ఆ అమ్మాయి ఏమడిగింది, నల్ల పిల్ల పుట్టాల, నల్ల పిల్ల పుట్టడమే కాక దాని ముఖం మీద జే అనే అల్ఫాబెట్ తోటి పుట్టుట ద్వారా అందరికీ ఇక ఓహో ఈ ఆవు పిల్ల జెమ్మిది, ఈ జెమ్మిది పిల్ల అనేసి అందరు తెలుసుకున్నలాగున దేవుడు నల్ల రంగు పిల్ల ఆవు పిల్లనే కాక జే అనే అల్ఫాబెట్ తోటి ఆ ముఖం మీద ఆ తెల్ల వెంట్రుకలతోటి ఆ యొక్క ఆవు పిల్లను వారికి అనుగ్రహించినప్పుడు దేవుని బిడ్డలారా అందరు ఆశ్చర్యపడ్డారు. అవును ఈ దినం కూడా దేవుని బిడ్డలారా దేవుడు అందరినీ ఆశ్చర్యపరిచేవాడు. ఈ యొక్క ఆలయం కట్టుట ద్వారా మొత్తం తెలంగాణలో మొత్తం డయసీస్లా అందరిని మీరు ఆశ్చర్యపరిచారు. మీకు తెలిసిన ఈ బ్యూటిఫుల్ వండర్ఫుల్ చర్చ్, స్పేషియస్ చర్చ్, వెస్లీ రామ్కోట్ సంఘం, దేవుడు అనుగ్రహించినటువంటి ఈ దర్శనం, ఈ గొప్ప ప్రాజెక్ట్ ద్వారా దేవుడు ఎంత ఘనపరచబడ్డాడో తెలిసిన ఎంటైర్ చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా తెలిసిపోయింది. హూ యు ఆర్, దేవుని బిడ్డలు మీరు ఎలాంటి వారు ఇక్కడ ఉన్నారని. ఈ యొక్క కన్స్ట్రక్షన్ ద్వారా దేవుడు మహిమపరచబడ్డాడు. మీరు అనుకోవచ్చు అమ్మగారు ఇంకా వర్క్ చాలా ఉన్నది, ఇంకా కంప్లీట్ కాలేదు కదా అని మీరు ఎవరైనా డిస్కరేజ్ అయినరా, ఇంతవరకు చేసిన దేవుడు మిగతాది కూడా చేస్తాడు. అది ఏ విధంగా జరుగుతుందో ఈ దినం మీరు ఈ ధ్యానం ద్వారా దేవుడు మీకు జవాబిస్తాడు. మిగతా కార్యం కూడా దేవుడు జరిగిస్తాడు. దేవుడు సగం సగం పనులు చేసే దేవుడు కాదు, దేవుడు కంప్లీట్ పనులు చేసే దేవుడు. జెమ్మి అనే అమ్మాయికి తను అడిగింది దేవుడు ఇచ్చిండు,
తన విశ్వాసం బలపరచిండు. ఈ దినం ప్రతి ఒక్కరి విశ్వాసం బలపరచటకు దేవుడు మన మధ్యలో ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతుండగా ప్రతి ఒక్కరు మీరు ఆలకించి దేవునికి మీరు రెస్పాన్స్ ఇచ్చినప్పుడు దేవుడు దీవిస్తాడు మిమ్మల్ని. ఓల్డ్ టెస్టమెంట్ పోర్షన్ మనం చదువుకున్నాం, రాజులు 2వ గ్రంథం 4వ అధ్యాయంలో. అక్కడ ఒక అక్కడ ఇంగ్లీష్లో నేను ఏం పెట్టానంటే ప్రాఫిట్స్ వైఫ్స్ ఫేత్. ఒక ప్రవక్తకు, ఎలీషా అనే ప్రవక్తకు కొందరు శిష్యులు ఉండ్రి, వాళ్ళు కూడా ప్రవక్తలే. ఆ ప్రవక్తలో ఒక ప్రవక్త అనుకో శిష్యుడు చనిపోయాడు. అయితే తను చనిపోయినప్పుడు తన భార్య ఇద్దరు కుమారులను ఈ భూమి మీద విడిచి ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. అయితే ఈ యొక్క శిష్యుని యొక్క భార్య ప్రాఫిట్స్ విడో, వీ కెన్ కాలర్ ప్రాఫిట్స్ విడో. శిష్యులు కూడా ప్రవక్తలే కాబట్టి ప్రాఫిట్స్ విడో. ఈ ప్రాఫిట్స్ విడో యొక్క విశ్వాసం ఎంత గొప్పదో దేవుని బిడ్డలారా రాజులు 2వ గ్రంథం 4వ అధ్యాయంలో గమనిస్తాము. అయితే ఈమె సంగతి ఏంటంటే తను మరి భర్తను పోగొట్టుకుంటుంది. షీ లాస్ట్ హర్ హస్బెండ్, షీ లాస్ట్ హర్ లైవ్లీహుడ్, జీవనోపాయం కూడా పోగొట్టుకున్నది. లేదు, ఆమెకు భర్త లేడు, బ్రతుకుటకు జీవనోపాయం లేదు. అయితే దేవుని బిడ్డలారా ఈ భాగంలో మనము దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే జీవించుటకు విశ్వాసము ఇచ్చే దేవుడు. మనం ఈ భూమి మీద బ్రతుకుటకు, మనం ఈ భూమి మీద బ్రతకాలంటే, ఈ భూమి మీద మనం జీవించాలంటే ప్రతి ఒక్కరికి విశ్వాసం అవసరం ఉన్నది. ఆ విశ్వాసాన్ని దేవుడు ఇచ్చే దేవుడు. ఈ ఆరాధనలు ఉన్న దేవుని బిడ్డలారా మీ ప్రతి ఒక్కరి యొక్క విశ్వాసం ఈ దినమున దేవుడు ఇంక్రీజ్ చేయబోతున్నాడు, అభివృద్ధి చేయబోతున్నాడు. బాగా దేవుని స్వరం కొరకు కనిపెట్టుకోవాలి మీరు. అయితే ఈ విధవరాలామె భర్తను పోగొట్టుకున్నది, జీవనోపాయం లేదు. అయితే మరి తను చనిపోయేటప్పుడు తను కొంత బాకీలా పడ్డాడనమాట, బాకీలా ఉండిండు అతడు. హీ హ్యాడ్ సమ్ డెట్. ఆ బాకీ ఎవరికైతే వాళ్ళు బాకీ ఉన్నారో వాళ్ళు వచ్చేసారు. తను భర్త చనిపోయినాక వచ్చేసి, ఏంటమ్మా నా మాకు డబ్బులు ఇస్తావా, లేక ఆయన ఇద్దరు కుమారులను నాకు ఇచ్చేస్తావా? ఆ కాలంలో మరి ఈ స్లేవర్ అనేది చాలా ఉండింది అనమాట, బానిస బ్రతుకు, పిల్లలను తీసుకుపోయి బానిసలుగా చేయడము అది ఉండిద్ది. కానీ ఇద్దరు కుమారులను మేము తీసుకుపోతాం, డబ్బులు ఇస్తే ఇయ్యు, లేకపోతే ఇద్దరు కుమారులను బానిసలుగా మేము తీసుకుపోతాం అని అన్నప్పుడు ఆమె చాలా చాలా బాధపడి దుఃఖపడి ఆమె ఆలోచిస్తుండగా దేవుడు ఆమెను సరైన మార్గంలో నడిపిస్తాడు. ఎక్కడికి నడిపిస్తాడంటే ఈమె ఈ యొక్క విధవరాలు ప్రవక్త భార్య విధవరాలు ఎలీషా భక్తుని దగ్గరికి దేవుడు నడిపిస్తాడు. ఎలీషా భక్తుని దగ్గరికి వెళ్ళి, అయ్యా నీ శిష్యుడు మరి నా పెనిమిటి చనిపోయాడు, అప్పుల వారు వచ్చి నా కుమారులను తీసుకెళ్తుంటున్నారు అని అన్నప్పుడు ఎలీషా ఏమంటాడంటే 2వ వచనంలో 4వ అధ్యాయం 2, నా వలన నీకేం కావాలి, భక్తుడు అడుగుతున్నాడు ఇక్కడ, నా వలన నీకేం కావాలి. దేవుని బిడ్డలారా మీ అవసరం ఏమై ఉన్నదో దేవునికి తెలుసు. ఈ ఆలయంలో ఉన్న దేవుని బిడ్డలారా మీరు ఇక్కడికి ఎవరి దగ్గరకు వచ్చారు, దేవుని దగ్గరకు వచ్చారు. మనమందరం ఇక్కడ జీవము గల దేవుని దగ్గరకు వచ్చాం. అయితే దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మన అవసరాలతో వచ్చినప్పుడు దేవుడు అడుగుతాడు, నా కుమారుడా నా వలన నీకేం కావాలి, నా కుమార్తె నా వలన నీకేం కావాలి. టుడే వాట్ డూ వాంట్, వాట్ డూ వాంట్. ఆలయంకి వచ్చిన బిడ్డలారా గాడ్ ఈజ్ ఆస్కింగ్ యూ వాట్ డూ వాంట్, నీకేం కావాలా. అలనాడు ఎలీషా ఆ విధవరాలను అడుగుతున్న, అమ్మా నీకేం కావాలి అంటూ, నీ ఇంటిలో ఏమున్నది అది నాకు తెలియజేయి. ఆమె దగ్గర అసలు ఏం లేదు, చాలా కష్టంలో ఉన్నది, ఫైనాన్షియల్గా అప్పుల పాలైంది. ఆయన ఆ భక్తుడు అడుగుతుంది, నీ దగ్గర నీ ఇంట్లో ఏమున్నది, ఏమున్నది అన్నప్పుడు ఆమె, అయ్యా నా దగ్గర ఒక నూనె కుండ మాత్రం ఉన్నది. ఆమె సత్యం చెప్తుంది. దేవుని బిడ్డలారా దేవుడు అడుగుతున్నాడు, నీకు నీ దగ్గర ఏమున్నదో అడుగుతున్నాడు. నీ ఒక ప్రాబ్లంతో ఉన్నావా, నీ ఒక అవసరంతో ఉన్నావా, అయితే నీ దగ్గర ఏమున్నది అంటే మీరు ఏమున్నది నా దగ్గర అని ఆలోచన చేస్తున్నారా? మీ దగ్గర చాలా ఉన్నాయి. మీ దగ్గర కూడా అంటే ఆత్మీయంగా దేవేళ్ళు పొందుకున్నారు మీరు. మీ దగ్గర బ్యాంకులో డబ్బులు ఉన్నాయి, మొత్తం ఇవ్వలేదు ఇంకా మీరు చర్చికి. ఇస్తూ ఇచ్చి ఇస్తూ ఉండగా కూడా దేవుడు మీకు ఇచ్చాడు.
ఆల్రెడీ గాడ్ హెస్ బ్లెస్డ్ యూ, మెనీ థింగ్స్ ఆర్ దేర్. మీ దగ్గర డబ్బు ఉండొచ్చు, మీ దగ్గర మీకు మంచి ఆరోగ్యం ఉండొచ్చు, మీ దగ్గర మరి ఏమేమి ఉన్నదో, మీ దగ్గర ఏమున్నది అని దేవుడు అడుగుతున్నాడు. నీ యొక్క అవసరం తీర్చబడాలంటే గాడ్ ఈజ్ ఆస్కింగ్ వాట్ డూ యూ హ్యావ్. మొదట నీ దగ్గర ఏమున్నదో నాకు చెప్పాలని అంటున్నాడు. అయితే ఈమె నా దగ్గర ఒక కొంచెం నూనె మాత్రం ఉన్నది అని చెప్పినప్పుడు ఆ ప్రవక్త, మరి ఇరుగు పొరుగు వారి దగ్గరికి వెళ్ళి నీవు నీ కుమారులు అన్ని ఎంటీ పాట్స్ కుండలు మీరు జమ చేయాలా, పాత్రలు జమ చేయాలన్నప్పుడు దేవుని బిడ్డలారా వీరు ఆ ప్రవక్త యొక్క మాట చక్కగా లోబడుతుంది. ఈ అమ్మ ఆమె దగ్గర వట్టి కొద్ది నూనె మాత్రం ఉన్నది, పోయి ఇరుగు పొరుగు వారి దగ్గర పోయి ఎంటీ పాట్స్ పట్టుకొని రమ్మన్నప్పుడు అదేంది కథ, ఇదేం కథ అని అడగలే. అదేంది అయ్యా నాకు డబ్బులు కావాలని అడిగితే నువ్వు కుండలు జమ చేసుకోమంటున్నావు అని ఉల్టా మాట్లాడలేదమే. సింపుల్ చైల్డ్ లైక్ ఒబీడియన్స్, సింపుల్ చైల్డ్ లైక్ ట్రస్ట్ ఇన్ గాడ్, చిన్న బిడ్డలాంటి విశ్వాసం, చిన్న బిడ్డలాంటి ఒబీడియన్స్తో ఆమె తన కుమారులు కలిసి ఇరుగు పొరుగు వారి దగ్గర వెళ్ళి ఎంటీ పాత్రలు తీసుకొని ఇంట్లో అంతా నింపుకున్నారు. నింపుకున్న తను భక్తుడు చెప్పాడు, నీ దగ్గర నా కొంచెం నూనె కుండలల్లా నింపు. షీ హ్యాడ్ వెరీ లిటిల్ ఆయిల్ బట్ షీ వాజ్ ఆర్డర్డ్ బై గాడ్ సర్వెంట్, ఆ నూనెను కుండలన్నీ నింపు. ఇంత విచిత్రమైన విషయము, సూపర్ న్యాచురల్ కార్యం జరిగింది దేవుని బిడ్డారు. అక్కడ ఆమె చాలా హోప్లెస్నెస్లో ఉన్నది, చాలా డెస్పరేట్లో ఉండింది, చాలా డెట్స్తో ఉన్నది, బాకీలలో ఉన్నది. అయితే అటువంటి పరిస్థితులు ఉన్న ఆమె మరి ఎలాంటి విశ్వాసంలో ఎలాంటి అనుమానం లేకుండా విధేత చూపుట్లో ఎక్కడ వెనుకబోకుండా తనేం చేసిందంటే ఉన్న పాట ఆమె మాట, దేవుని భక్తుని యొక్క మాట వినగానే సూపర్ న్యాచురల్ సప్లై జరిగింది. అక్కడ సూపర్ న్యాచురల్ కార్యం జరిగింది. ఓ దేవుని బిడ్డలారా ఏమి జరిగిందంటే అక్కడ ఏమి జరిగిందంటే అతీతమైన కార్యం జరిగింది. సూపర్ న్యాచురల్ వర్క్, అతీతమైన కార్యం, మన జ్ఞానానికి మించింది, మన మాటలకు మించిన కార్యం. ఏం జరిగిందంటే ఆ కొద్ది నూనె పోస్తుండగా అన్ని పాత్రలు నింపబడ్డాయి, అన్ని పాత్రలు నింపబడ్డాయి. అయ్యా అన్ని పాత్రలు నిండినాయి, ఇంకా ఖాళీ కుండలు ఇక్కడ లేవు అనగానే ఈ భక్తుడు అన్నాడు, అమ్మా వెళ్ళి వాటిని అమ్మి నువ్వు బ్రతుకు. దేవుని బిడ్డలారా కుండలన్నీ నిండినాయి, ఆ కుండలలో నిండిన నూనెతో షీ బికేమ్ ఏ బిజినెస్ ఉమెన్, ఆయిల్ బిజినెస్ ఉమెన్ అయిపోయింది ఆమె. ఆమె దగ్గర కొద్ది నూనెనే ఉండింది, డబ్బులు లేకుండింది, బాకీల పాలైంది, ఆయిల్ బిజినెస్ ఉమెన్గా మారింది. వాటిని తీసుకెళ్ళి తను అమ్మి బాకీలన్నీ తీర్చేసుకొని మళ్ళీ తన పిల్లలందరూ ఇద్దరు కుమారులు సంపాదించేవారుగా మారే వరకు వాళ్ళు కూడా లేబరర్స్గా మరి సంపాదించే బిడ్డలుగా మారే వరకు కూడా ఆ డబ్బు సరిపోయింది. దేవుని బిడ్డలారా ఇక్కడున్న ఈ గొప్ప విషయం ఏంటంటే, దేవుని బిడ్డలారా ద సీక్రెట్ ఏంటంటే, ఆమె దగ్గర కొత్త నూనె ఉన్నది, ఆ నూనె ఇచ్చింది, నూనె పొందుకున్నది, నూనె ఇచ్చింది, నూనె ఆమె దగ్గర ఉన్న నూనె ఉన్నదాన్ని ఒప్పుకొని ఆ నూనెను వాడింది. దేవుని మాట ప్రకారం నూనెను పొందుకున్నది. షీ సోడ్ ఆయిల్ అండ్ షీ రీప్డ్ ఆయిల్. ఈ యొక్క ఆలయం కట్టడానికి మీరు డబ్బులు ఇచ్చారు కదా, దేవుడు తిరిగి డబ్బులు ఇస్తాడు. వాట్ యు సో యు విల్ రీప్, నువ్వు ఏది విత్తుతావో ఆ పంట కోసుకుంటావు. మనం నిమ్మకాయ విత్తనము భూమిలో వేస్తే నిమ్మకాయ చెట్టు వస్తుంది, మామిడికాయ విత్తనం భూమిలో వేస్తే మామిడికాయ చెట్టు వస్తుంది. ఆ చెట్టు ఒక్కటే విత్తనానికి వందల కొలది నిమ్మకాయలు, వందల కొలది మామిడికాయలు. అదే రీతిగా దేవుని బిడ్డలారా ఈ ఆలయంకు మీరు 100,000 ఇచ్చారా, 50,000 ఇచ్చారా, 200,000 ఇచ్చారా, 300,000 ఇచ్చారా, మీరు ఎంత ఇచ్చారో అంతకంటే డబుల్ త్రిబుల్ దేవుడు ఇస్తాడు. ఎందుకంటే కొద్ది నూనెను దేవుడు విస్తారమైన నూనెగా దేవుడు ఆశీర్వదించాడు. ఆమె యొక్క విశ్వాసం ఆ విధంగా దేవుడు బలపరిచినాడు. దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలారా మీరు అనొచ్చు, అమ్మగారు నేను 100,000 ఇచ్చిన మరి నాకు 200,000 ఇవ్వలేదే అని ఎవరన్నా అంటారా నాతో?
నువ్వు ఆ లక్ష ఇచ్చేటప్పుడు లేక ఆ 50,000 ఇచ్చినప్పుడు ఆ 3 లక్షలు 5 లక్షలు ఇచ్చినప్పుడు విశ్వాసంతో ఇవ్వాల, ఒబీడియన్స్తో ఇవ్వాల. దేవుని మాటకు నేను లోబడిస్తున్నా, దేవుని ప్రేమించిస్తున్నా, నేను దేవుడు చెప్పాడు కాబట్టి నేను ఇస్తున్నా, నేను నమ్ముతూ ఇస్తున్నా. వెన్ యూ గివ్ టు గాడ్ విత్ ఫేత్ అండ్ ఒబీడియన్స్ దెన్ ఎ మిరకల్ విల్ ఈజ్ యువర్స్. నీ జీవితంలో ఒక అద్భుతం జరగాలంటే దేవుని బిడ్డలారా, యూ హ్యావ్ టు ట్రస్ట్ ఇన్ గాడ్, యూ హ్యావ్ టు ఒబే గాడ్. ఇంగ్లీష్లో ఒక పాట ఉంది, ట్రస్ట్ అండ్ ఓబే ఫర్ దిస్ నో అదర్ వే. ఆయన విశ్వాసం ఉంచి విధేయులుగా ఉన్నప్పుడే మనకు ఈ లోకంలో జీవించటకు దేవుడు గొప్ప ఏర్పాటు చేసినాడు. ఆ యొక్క విధవరాలు తన యొక్క పిల్లలను రక్షించుకున్నది, తన బ్రతుకును రక్షించుకున్నది, తను చక్కగా ఆనందంతో సంతోషంతో సంతృప్తితో దేవునికి నమ్మి దేవునికి లోబడి జీవించగలిగింది. అదే జీవితం. వాట్ గాడ్ హ్యాస్ డన్ ఫర్ విడోస్ ప్రాఫిట్స్ విడో, గాడ్ క్యాన్ డూ ఫర్ యూ. తను ఒక్కరికే కాదు, ఈ లోకంలో ఆనాడు ఈనాడు ఆయన నమ్మిన బిడ్డలు అందరి జీవితంలో ఇదే సాక్ష్యం. వాక్యం చెప్తున్న నా జీవితంలో ఇదే సాక్ష్యం. అనేకమైన అద్భుతమైన క్రియలు కార్యములు నేను అనుభవించాను. దేవుడు ఇతర సేవకులకు ఇతర విశ్వాసులకు చేసిన కార్యాలు ఈ ఆలయంలోనే దేవుని బిడ్డలారా మీకును చేయుటకు ఆయన శక్తిమంతుడు. గాడ్ ఈజ్ నో రెస్పెక్టర్ ఆఫ్ పర్సన్స్. దేవుడు పక్షపాతి కాడు. అందరి ఎడల సమానమైన ప్రేమ ఉన్నది ఆయనకు. అందరి జీవితంలో అద్భుతాలు చేయటకు శక్తిమంతుడు ఆయన. అందరినీ ఆశీర్వదించేవాడు. ఎవరికైనా లోన్ ఉన్నదా కట్టలేకపోతురా? ఎవరికైనా బాకీ ఉన్నదా? ఈ దినం నీకు జవాబు. ఈ దినం నువ్వు చేయవలసింది ఏంటంటే, ప్రభువా ఆ విధవరాలు నమ్మినట్టు నేను నమ్ముతా, ఆ విధవరాలు లోబడ్డట్టుగా నేను లోబడతా. దేవునికి మీరు లోబడండి, దేవుని అందు విశ్వాసం ఉంచండి. మీరు చూస్తారు ఈ 2-3 రోజుల్లో మీ బాకీలన్నీ క్లియర్ అవుతాయి. ఈ 2-3 రోజుల్లో మీకు లోన్ క్లియర్ అవుతుంది. ఇట్ మే టేక్ ఈవెన్ 1 డే, ఇట్ మే టేక్ ఈవెన్ 1 అవర్. అయితే మీరు ఏమి కోరుకుంటూ వచ్చారు ఇక్కడికి, ఏమి తీసుకెళ్తారు ఇక్కడి నుంచి మీ హృదయంలో? ఇది రాజుల గ్రంథంలో మనం గమనించినాం. దేవుని బిడ్డలారా, ట్రూ ఫేత్ అనేది దేవుడు చూస్తుంటాడు. నిజమైన విశ్వాసం, ట్రూ ఫేత్ బ్రింగ్స్ రిజల్ట్స్. రిజల్ట్ అనేది మనం పొందుకోవాలనంటే నిజమైన విశ్వాసం మనకు ఉండాలి. ఆ నిజమైన విశ్వాసము దేవుని వాక్యం వినుట ద్వారా విశ్వాసం వస్తుందని బైబిల్లో ఉన్నది. వినుట ద్వారా విశ్వాసం, రోమా పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం. ఈ యొక్క విశ్వాసము దేవుని బిడ్డలకు పరిశుద్ధాత్మ ద్వారా కలిగిస్తాడు అనమాట. ఇట్ ఇస్ ద గిఫ్ట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఫేత్ ఈజ్ ద గిఫ్ట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. విశ్వాసం యొక్క మరి వరం అది. విశ్వాసులకు దేవుడు ఆత్మనిస్తాడు. ఆ ఆత్మలో, ఆత్మ యొక్క వరములలో ఒక వరం ఏంటంటే విశ్వాసం. విశ్వాసులనే వారు విశ్వాసంతో బ్రతకాలని దేవుడు కోరుతున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలారా, నీతిమంతుడనే వారు అంటే క్రైస్తవులనే వాడు, నిజమైన క్రైస్తవుడు, క్రైస్తవురాలు నిజంగా నీతిమంతుడు విశ్వాసం మూలంగా బ్రతుకున్నని వాక్యం ఉన్నది. ద జస్ట్ షల్ లివ్ బై ఫేత్. హబక్కు గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం, నీతిమంతుడు విశ్వాసం మూలంగా బ్రతుకును. అదే మాట గలతి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో భక్తులైన పౌలు అంటాడు, నీతిమంతుడు విశ్వాసం మూలంగా బ్రతుకును. అదే మాట పౌలు అంటాడు రోమాపత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో, నీతిమంతుడు విశ్వాసం మూలంగా బ్రతుకును. అదే మాట తిరిగి పౌలు హెబ్రీ పత్రికల 10వ అధ్యాయంలో 35లో అంటాడు, 38లో, నీతిమంతుడైన వారు ఎవరైనా ఉంటే అంటే ఆయన విశ్వాసం వచ్చిన బిడ్డలు నిజ క్రైస్తవులు ఉంటే, దే లివ్ బై ఫేత్. ద జస్ట్ షల్ లివ్ బై ఫేత్. ఈ దినమున రామ్కోట్ సంగమ దేవుడు మిమ్మల్ని బలపరచడానికి నీతో మాట్లాడుతున్నాడు. నీ విశ్వాసం ఏ రీతి ఉందో పరీక్షించుకోవాలా? డెత్ ఫేత్, డెడ్ ఫేత్ ఉంటుంది ఒకటి. ఒక విశ్వాసం కొందరిలో డెడ్ అంటే మరణించినటువంటి విశ్వాసం. విశ్వాసమే ఉంటుంది కానీ వాళ్ళు విశ్వాసం మరణించి ఉంటుంది. డెడ్ ఫేత్, డెడ్ ఫేత్ అనేది క్రిటికల్. అది చాలా క్రిటికల్ ఫేత్ అంటారు దాన్ని. ఎవరి జీవితంలో డెడ్ ఫేత్ ఉంటుందో అది ఎప్పుడు గ్రంబ్లింగ్ చేస్తుంటారు, ఎప్పుడు మర్మరింగ్ చేస్తుంటారు వాళ్ళు ఎప్పుడు. అది అసలు వాళ్ళు పాజిటివ్ రిజల్ట్స్ చూడరు. ఎప్పుడు ఇది ఎట్లా అది ఎట్లా అది ఎట్లయితుందో ఇది ఎట్లయితుందో
కానీ నిజమైన విశ్వాసం ఏమంటుందంటే, విశ్వాసం అనేది ఏమని మాట్లాడుతుందంటే, దేవుని బిడ్డలు వాక్యం ద్వారా బతుకుతారు. మ్యాన్ షాల్ నాట్ లివ్ బై బ్రెడ్ అలోన్. మనుషుడు రొట్టె వలన మాత్రమే బ్రతకడు, కానీ దేవుని నోట నుంచి వచ్చిన ప్రతి మాట ద్వారా బ్రతుకుతారు. ఇది జీవించుటకు సహాయం చేసే విశ్వాసం. ఇది బ్రతుకుటకు సహాయం చేసే విశ్వాసం. ఏంటిదంటే, వట్టి రొట్టె మాత్రం కాదు, వట్టి భోజనం మాత్రమే కాదు మనం బ్రతికేది, దేవుని వాక్యం మూలంగా మనం బ్రతుకుతాం. మత్తయి సువార్త 4:4. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం ప్రార్థిస్తున్నాం. మన దేవుడు ఎంత గొప్పవాడో మనకు తెలుసు. క్రైస్తవులకు ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చిన దేవుడు విడిపించేవాడని మనకు తెలుసు. ఆయన భద్రపరుస్తాడు, కాపాడుతాడు, రక్షిస్తాడు, స్వస్థపరుస్తాడు. ఆత్మీయంగా, శారీరకంగా, మానసికంగా అన్నిట్లా దేవుడు ఈ గొప్ప దేవుడని క్రైస్తవులు నమ్ముతారు. కానీ ఈ ఆరాధన బిడ్డలారా, నిజంగా మరొకసారి జ్ఞాపకం చేసుకోవాలి. పరీక్షించుకుంటున్న సమయం ఈ లెంటన్ డేస్లా. లెంట్ ఈజ్ అ టైమ్ టు రిట్రాస్పెక్ట్, అనగా తిరిగి మనము ఎగ్జామ్ చేసుకోవాలన్నమాట. మన హృదయాలను పరీక్షించుకునే సమయం. మన విశ్వాసం ఎట్టున్నది, ఎక్కడ నిలబడి ఉన్నాం, వేర్ ఆర్ వీ ఇన్ ఆర్ ఫేత్, మనం పరీక్షించుకునే సమయం. లెంట్ ఈజ్ ఎ టైమ్ అయ్యో ఈ సమయంలో పరీక్షించుకుంటూ వాట్ వీ హ్యావ్ టు డూ, వీ హ్యావ్ టు రిటర్న్ టు గాడ్. తిరిగి దేవుని దగ్గర రావాలా, తిరిగి ఆయన వాక్యం దగ్గరకు రావాలా, తిరిగి ఆయన సన్నిధికి రావాలా. ఈ లెంటన్ డేస్లలో ఇట్ ఈస్ ఎ టైమ్ ఆయన దగ్గరకు ఎట్లా రావాలా, రిట్రాస్పెక్ట్ చేసుకోవాలా, ఆయన దగ్గరకు ఎట్లా రావాలా, రిటర్న్ కంప్లీట్గా రిటర్న్ కావాలా. రిటర్న్ అయ్యేటప్పుడు, దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు రిపెంట్ కావాలా. దేర్ షుడ్ బి పెనిటెన్స్ ఫర్ అవర్ సిన్ఫుల్నెస్, ఫర్ అవర్ వీక్నెసెస్. లార్డ్ సారీ లార్డ్ అనే దినాలు ఈ దినాలు. ఈ 47 డేస్ లెంట్, యాక్చువల్లీ 40 డేస్, 7 సండేస్ ఇంక్లూడ్ అయితే 47 డేస్. ఈ 47 డేస్లో ప్రతి దేవుని బిడ్డను ఆశీర్వదించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నూతనంగా విశ్వాసం బలపరచుటకు, ఆత్మీయ జీవితంలో బలపరచాలనే సంఘం ఏర్పాటు చేసినటువంటి ఇవి ఈ దినాలు. 40+7 సండేస్ ఆయన సన్నిధికి వచ్చి ఏదైనా బలహీనత ఉంటే, ఐఎమ్ సారీ లార్డ్, నేను పడిపోయిన ప్రభువా, నా ప్రార్థనలు బలహీనమైన, వాక్యముల బలహీన ప్రభువా, అందుకే నా విశ్వాసం జర బలహీనమైంది, అందుకే ఇంకా నాలో కొంచెం అస్వస్థత ఉంది ప్రభువా, ఇది షుగర్ అని, ఏదో బీపీ అని, ఎందుకు ప్రభువా ఇవి, నాయనా నా విశ్వాసం బలహీనంగా ఉంది, స్ట్రెంగ్త్ అండ్ మీలా, నన్ను బలపరచు ప్రభువా. దేవుని సన్నిధికి వచ్చి మనం రిపెంట్ అయి దేవుని సన్నిధిలో మనం రిన్యూ అయ్యే దినం. లెంట్ అండ్ డేస్ ఆర్ ద డేస్ టు గెట్ రిన్యూడ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. నూతన పరచబడాలా అని దేవుని యొక్క చిత్తం. ఈ దినమున ప్రతి ఒక్కరి విశ్వాసం నూతన పరచబడాలా, వృద్ధి పొందింపబడాలా అని దేవుని యొక్క చిత్తం ఇది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ విశ్వాసం అనేది డౌట్ ఉంటే ఎదగదు. యువర్ ఫేత్ విల్ నాట్ గ్రో బై డౌటింగ్ గాడ్. దేవుని అందు ఎక్కడ కూడా నీ జీవితంలో అవిశ్వాసం ఉంటే నీ విశ్వాసంలో నువ్వు ఎదగలేవు. విశ్వాసంలో ఎదగాలనంటే నీలో ఉన్న డౌట్ నువ్వు తీసేసుకోవాలా, మనసులో సందేహం వెళ్ళిపోవాలా. సందేహం ఉంటే నువ్వు విశ్వాసంగా నువ్వు ఎదగలేవు. ఓసారి యేసుప్రభు దగ్గరికి ఒక తండ్రి ఎపిలిప్సీ రోగంతో ఉన్నటువంటి, ఫిట్స్ రోగం అన్నమాట, చాందర రోగం. ఒక అబ్బాయికి చాందర రోగం వస్తుంది, ఫిట్స్ రోగం అంటాం, ఎపిలిప్సీ. ఆ రోగంతో ఉన్న తండ్రి కొనుక్కొని తీసుకొని వస్తాడు. యేసుప్రభువా, ఇదిగో నా కుమారుని శిష్యుల దగ్గర తీసుకుపోతే వాళ్ళు బాగలేదు యేసుప్రభువా, వాళ్ళు ప్రార్థన చేస్తే బాగా కాలేదు అంటే, సరే అని చెప్పి యేసుప్రభువా ఒక మాట చేత కుమారుని బాగు చేసేస్తాడు. ఈ శిష్యులు చూస్తుంటారు ఆ సంగతి, అరే మేము ప్రార్థన చేస్తే పోలేదు, యేసయ్య ఒక్క మాట ప్రార్థన చేయగానే ఆ రోగం పోయిందే. ఆ తండ్రి కుమారుడు వెళ్ళిపోయినాక శిష్యులు అడుగుతారు, వచ్చి ప్రభువా మేము ప్రార్థన చేస్తే ఎందుకు ఆ రోగి బాగా కాలేదని అంటే, యేసుప్రభు అంటాడు, దిస్ కైండ్ ఆఫ్ డిజీజ్ విల్ నాట్ లీవ్ విదౌట్ ప్రేయర్ అండ్ ఫాస్టింగ్. ప్రార్థన మరి ఉపవాసం లేకపోతే అది బాగా కాదు ఇటువంటి అని చెప్తాడు అన్నమాట. ఈ లెంటన్ డేస్ కాబట్టి ఆ మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈజ్ దేర్ ఎనీథింగ్ ఇంపాసిబుల్ టు యూ? దేవుని బిడ్డలారా, ఒకటి ఇంపాసిబుల్గా కనబడుతుందా? ఫాస్టెడ్ కమిటీ మెంబర్స్, పాస్టర్స్, సంగమా, ఈజ్ దేర్ ఎనీథింగ్ స్టాండింగ్ యాజ్ అన్ ఇంపాసిబుల్ థింగ్ బిఫోర్ యూ? నథింగ్ క్యాన్ బి ఇంపాసిబుల్ ఫర్ గాడ్.
బికాస్ నథింగ్ కెన్ బి ఇంపాసిబుల్ ఫర్ గాడ్, నథింగ్ కెన్ బి ఇంపాసిబుల్ ఫర్ యూ ఆల్సో. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు కాబట్టి నీకు కూడా అసాధ్యమైనది ఏది ఉండదు, ఎందుకంటే నువ్వు దేవుని బిడ్డవు. యు ఆర్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్. బికాస్ యు ఆర్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్ అది నీకు కూడా అసాధ్యమై ఉండదు. కాబట్టి విశ్వాసం అనేది ప్రార్థన ద్వారానే అది ఎదుగుతుంది. ప్రార్థించాల, ప్రార్థన చేయడానికి నేను నిశ్చయించుకోవాలా. నీవు చేసే చిన్న ప్రార్థన నిన్ను, నీ కుటుంబాన్ని, నీ కుటుంబ సభ్యులు, నీకు రోగమున్నా, కష్టమున్నా, బాధ ఉన్నా, ఏ సమస్య ఉన్నా, ఏ ఇబ్బందులున్నా, దేవుని బిడ్డలారా, వాటి అన్నిటి నుంచి విడిపించడానికి శక్తి ప్రార్థనకున్నది, విశ్వాసానికి ప్రార్థనకున్నది. యువర్ ఫేత్ విల్ గ్రో ఓన్లీ త్రూ ప్రేయర్. యువర్ ఫేత్ విల్ గ్రో నాట్ బై నాట్ డౌటింగ్ గాడ్. సో దేవుని బిడ్డలారా, ఇది గొప్ప సత్యములను మనము ఇక్కడ రాజుల గ్రంథంలో మనం నేర్చుకుంటున్నాం. షీ వెంట్ టు ద సర్వెంట్ ఆఫ్ గాడ్, షీ ఒబేయిడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని సేవకుల దగ్గర రావాలి కష్టం వచ్చినప్పుడు, సేవకుల దగ్గరకు వచ్చి ప్రార్థన చేసుకున్నప్పుడు వాళ్ళ దగ్గర దేవుడు వాళ్ళతో మాట్లాడతాడు. వాళ్ళ ద్వారా వాళ్ళ ప్రార్థనలను విని దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తాడు. మీకు జవాబు వస్తున్నది. మీకు కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్తుర్రు? దేవుని దగ్గరకు వస్తురా. పత్రికల పాఠం చదువుకున్నాం మనం. పత్రికల పాఠంలో అపోస్తల కార్యంలో అక్కడ అద్భుతమైన విషయం ఏంటంటే, అపోస్తల యొక్క విశ్వాసం గమనిస్తాం. అక్కడ అపోస్తల కార్యముల గ్రంథం మనం చదువుకున్నాం. అక్కడ ఐదవ అధ్యాయం 12 నుంచి 16 వరకు అక్కడ ఏం జరిగిందంటే, ఆ చిన్న భాగంలో అనేకమైన సూచక్రియలు చేయడం మొదలుపెట్టారట అపోస్తలు. యేసయ్య శిష్యులు ఆయనందు విశ్వాసం వచ్చి రక్షణ పొందిన బిడ్డలందరూ కూడా శిష్యులే. దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా దేవుని యేసయ్య శిష్యులే. ఆ కాలంలో యేసయ్య నువ్వు వెంబడించిన వారు వాళ్ళను శిష్యులు, స్పెషల్గా దేవుడు యేసయ్య ఎన్నుకున్నారు కొంతమందిని. ఆ వారి ద్వారా గొప్ప సూచక్రియలు జరిగడం మొదలుపెట్టిందట. 12 వచనం, సూచక్రియలు మహత్కార్యములు అపోస్తల చేత మరి చేయబడుచుంటుండగా చాలామంది విశ్వాసులుగా మారినరట. 14వ వచనం, పురుషులు స్త్రీలు అనేకులు మరి ఎక్కువగా విశ్వాసులై ప్రభు పక్షంలో చేరిరి. అపోస్తల ద్వారా అద్భుతాలు జరుగుతున్నాయి. అపోస్తల ద్వారా గొప్ప కార్యాలు జరుగుతుంటే, ఆ కాలంలో ఆ కార్యాలు చూస్తుంటుంటే చాలామంది పురుషులు స్త్రీలు విశ్వాసులుగా మారి దేవుని పక్షంకి వెళ్ళారట. దేవుని బిడ్డలారా, దేవుడు అద్భుతమైన కార్యాలు చేసేవాడు. దేవుడు అద్భుతమైన కార్యాలు మీరు చూసినప్పుడు, విన్నప్పుడు మీరు విశ్వాసంలో బలపడుతురా. అవును అమ్మగారు, పలానా అద్భుతం నేను విన్నా, టీవీలో చూసిన, పలానా పాస్టర్ గారు ప్రార్థన చేస్తుంటే ఒక ఆశ్చర్యమైన క్రియ జరిగింది, అప్పుడు నా విశ్వాసం బలపడ్డది అని చెప్పగలుగుతారా? అపోస్తల ద్వారా కార్యాలు జరుగుతుంటే స్త్రీలు పురుషుల యొక్క విశ్వాసం అభివృద్ధి అయింది. మరి ఎక్కువగా విశ్వాసంలో పెరిగినరట వాళ్ళు. అంతేకాదు, ఇంకేం జరిగిందట, పేతురు ఇక మరి అక్కడ అట్లా వెళ్తూ ఉంటుంటే ఆయన నీడబడితేనే అందరు బాగైపోయారట. అందరూ స్వస్థత పొందిరి. 16వ వచనం చూడండి, అపవిత్రాత్మల చేత పీడింపబడ్డ వారు విడుదల పొందుకున్నారు, వారందరూ స్వస్థత పొందుకొనిరి. 16వ వచనం, దేవుని బిడ్డలారా, దేవుని దగ్గరికి మీరు 1000 మంది రాని, ఆలయంలో మీరు ఎంతమంది అన్న కూర్చొని 10,000 మంది కూర్చొని ఈ ఆలయంకి వచ్చినప్పుడు, ఈ 10,000 మందిలో మీరు 10,000 మందికి ఏదన్నా ఒక బలహీనత ఉండని, మీరు అందరూ కూడా ఆయన దగ్గరకు వచ్చినప్పుడు అందరిని దేవుడు స్వస్థపరుస్తాడు. దేవుడు ప్రతి అవసరం తీరుస్తాడు. రాజుల 2వ గ్రంథంలో ఏం చూసినామంటే, ప్రతి అక్కర తీర్చే దేవుడు. ఆయన నమ్మిన బిడ్డలకు ప్రతి అవసరం, హీ మీట్స్ ఎవ్రీ నీడ్. ఒకటి మాత్రం ఇచ్చి ఇంకొకటి ఆపే దేవుడు కాదు, ప్రతి అక్కర తీర్చే దేవుడు. ఈ అపోస్తల కార్యంలో ప్రతి రోగమును బాగు చేసే దేవుడు. దేవుడు బాగు చేయలేని రోగము లేదు. హీ హీల్స్ ఆల్ అవర్ డిజీజెస్. యెషయా గ్రంథం 53లో ఉన్నది, అది యేసయ్య శిలువలో తెచ్చినటువంటి భాగ్యం. యేసయ్య మన అందరి రక్షణ కొరకు, అందరి స్వస్థత కొరకు శిలువలో తాను ప్రాణం పెట్టాడు. ఆయన పరిశుద్ధ రక్తాన్ని చిందించినాడు. ఆయన ప్రాణం పెట్టాడు కాబట్టి, ఆయన ప్రాణమంతా అర్పించాడు కాబట్టి
మన జీవితంలో హెడ్ టు ఫుట్, అది స్పిరిచువల్ నీడే కానీ ఫిజికల్ నీడే కానీ అది మెటీరియల్ నీడే కానీ అన్నీ కూడా చేయుటకు శక్తిమంతుడు ఆయన. హీ హీల్స్ ఆల్ యువర్ డిజీజెస్, అందరినీ స్వస్థపరుస్తాడు. రామ్కోట్ సంగమా, మిమ్మల్ని అందరినీ స్వస్థపరుస్తాడు, అందరికీ ఆరోగ్యం ఇస్తాడు. ఈ గొప్ప దేవుడు అపోస్తల యొక్క విశ్వాసం బలపరిచాడు. అపోస్తల ద్వారా అనేకుల యొక్క విశ్వాసం బలపరిచిన దేవుడు ఈ దినం మీ జీవితంలో కూడా బలపరచడానికి దేవుడు ఒకవేళ నన్ను నడిపించాడేమో, నా ద్వారా నన్ను ఇక్కడ నిలబెట్టి ఈ కార్యాలు జరిగిస్తాడేమో, మిమ్మల్ని మీ వాక్యం చెప్పి మేము ప్రార్థించి మిమ్మల్ని దీవించాలని మేము ఈ దినం వచ్చాము. నాకు లోకల్ చర్చ్ సన్నతనల్లో చాలా పనులు ఉండినాయి. అయినా మీ యొక్క చర్చ్ స్టూవర్డ్ గారు మోషే గారు నాకు ఫోన్ చేయగానే వెంటనే ఓకే బాబు ఐఎమ్ కమింగ్ అన్నాను. ఎందుకంటే వి ప్రేడ్ ఫర్ దిస్ చర్చ్ కన్స్ట్రక్షన్ చూడాలా. రాబర్ట్ నాయ్ గారు అయితే చాలా ఆశపడ్డాడు, మనం ఆ గుడి కట్టాలని ప్రార్థన చేసినాం, ఆ గుడి ఎట్లుందో చూడాలా అని తన ఆశ చూపించిన తెలియజేసినప్పుడు సరే ఇద్దరం పోదామని ఇద్దరం వచ్చాం. దేవుని బిడ్డలారా, లూకా సువార్తకి వెళ్దాం, సువార్తల పాఠం. అక్కడ అద్భుతమైన విషయం ఏంటిది చూద్దాము. మా విశ్వాసం ఏ రీతిగా దేవుడు మనల్ని బలపరుస్తాడో చూస్తాం. లూకా సువార్త 5వ అధ్యాయంలో అక్కడ ఫేత్ ఆఫ్ ద ఫ్రెండ్స్ చూస్తాం. రాజుల గ్రంథంలో విధవరాలు యొక్క విశ్వాసం చూసాం, ప్రాఫిట్స్ వైఫ్స్ ఫేత్. అపోస్తల కార్యంలో అపోస్తల యొక్క విశ్వాసం దేవుడు ఎట్లా బలపరిచాడు, ఎట్లా వారి విశ్వాసం ద్వారా ఎన్ని గొప్ప కార్యాలు చేశాడు, అనేకుల విశ్వాసం బలపరిచాడు. ఇప్పుడు సువార్తల పాఠం, సువార్తల పాఠంలో అద్భుతమైన సత్యాలు గమనిద్దాం. లూకా సువార్త చూడండి, బైబిల్స్ ఓపెన్ చేయండి, ప్లీజ్ ఓపెన్ యువర్ బైబిల్స్. లూకా సువార్త 5వ అధ్యాయంలో దేవుని బిడ్లారా 17-26వ వచనంలో అద్భుతమైన సత్యాలు ప్రభు నాకు బోధించిన విషయాలు మీతో పంచుకుంటున్నాను. అయితే ప్రభు ఒక ఇంట్లో వాక్యం చెప్తూ ఉంటాడు. అక్కడికి కొందరు మనుషులు ఒక పక్షవాయుని పట్టుకొని వస్తారు, పారాలిటిక్ మ్యాన్. ఒక పారాలిటిక్ మ్యాన్ను ఆయన ఈ కెనాట్ స్పీక్, ఆయన చేతులు కదలవి, కాళ్ళు కదలవి, బెడ్ రిడన్, అసలు ఇక వట్టి కొద్ది ఊపిరి మాత్రం ఉన్నది, ఆయనకు వట్టి ఊపిరే ఉన్నది, ఏమీ లేదు. అయితే ఆయన బెడ్ రిడన్ ఉన్నప్పుడు ఆయన స్నేహితులు చెప్పుంటారు, బాబు యేసు ప్రభు అద్భుతాలు చేస్తున్నాడు, అక్కడ తీసుకుపోవాలనుంది నిన్ను. తలుపుంటాడు అంతే, ఈ కెనాట్ స్పీక్ ఆల్సో, తలుపుంటాడు. ఎందుకంటే అసలు ఏమీ లేదు, ఏమీ లేదు, టోటల్గా ఎండిపోయిన జీవితం, శరీరం అంతా ఎండిపోయింది, జీవం లేదు, దేర్ ఇస్ నో లైఫ్. ఆయన జీవం లేదు ఆయన శరీరంలో, జస్ట్ కొద్దిగా ఊపిరి బ్రెత్ ఉన్నది అంతే, బ్రెత్. దేవుని బిడ్డలారా, ఈ వ్యక్తికి స్నేహితులు ఉండడం గొప్ప ధన్యత. ఇతనికి స్నేహితులు ఉన్నారు, ఆ స్నేహితులు వారి యొక్క విశ్వాసం వెల్లడి చేస్తారు. ఫేత్ ఆఫ్ అ ఫ్రెండ్స్, స్నేహితుల యొక్క విశ్వాసం ఎంత గొప్ప కార్యం చేసిందంటే, యేసుప్రభు వాక్యం చెప్తుంటే యేసుప్రభు దగ్గర తీసుకొస్తామంటే స్థలం లేదు అక్కడ, ఆ డోర్ నుంచి తీసుకొని వస్తాం, అంతా మొత్తం నిండిపోయారు, మల్టిట్యూడ్, మాబ్ అంతా నిండిపోయారు. వాళ్ళు ఎంత పట్టుబట్టారంటే యేసుప్రభు ఎక్కడ నిలబడ్డా అక్కడ మీద కప్ ఓపెన్ చేసి, ఆ కప్ ఓపెన్ చేసి సరిగ్గా ప్రభు ఎక్కడ నిలబడ్డా అక్కడ ఆయన పాదముల దగ్గర ఈ యొక్క పారాలిటిక్ మ్యాన్ను, పక్షవాయు రోగిని దించారు. అక్కడ చూడండి మీరు, యేసు 20వ వచనం, ఆయన వారి విశ్వాసమును చూచి, ఆయన వారి విశ్వాసం చూచాడు. ఈ పారాలిటిక్ మ్యాన్ విశ్వాసం చూడలే, ఈ పక్షవాయు విశ్వాసం చూడలే దేవుడు, ఈ స్నేహితుల యొక్క విశ్వాసంలో చూసి, మనుషుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నవని వానితో చెప్పాను. ఎంత అద్భుతమైన విషయం అంటే ఇక్కడ ఇతరుల యొక్క విశ్వాసంను చూసి, వారి విశ్వాసాన్ని చూసి ఈ పక్షవాయుని మొట్టమొదట అయ్యా నువ్వు బాగైన పో అని అనలే. మొదట గాడ్ ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ అబౌట్ హీస్ హీలింగ్, హీఈస్ ఇంట్రెస్టెడ్ అబౌట్ హిస్ శాల్వేషన్, ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్స్. మొట్టమొదట మన ప్రాబ్లం, మన విశ్వాసంలో ఎదగాలని అంటే దేవుని బిడ్డలారా
రక్షణకు నడిపించే విశ్వాసం కావాలా? దిస్ ఇస్ సెకండ్ ట్రూత్. ఫస్ట్ ట్రూత్ ఈజ్ ఈ భూమి మీద బ్రతుకుటకు విశ్వాసం కావాలా అని ప్రాఫెట్ వైఫ్ మనకు నేర్పిస్తుంది. ప్రాఫెట్ యొక్క వైఫ్ విడో విధవరాలు ఏం నేర్పించిందంటే ఈ భూమి మీద జీవించాలంటే విశ్వాసం విధేయత. లూకాసు వార్తలు ఏం నేర్చుకుంటున్నామంటే మనము ఈ భూమి మీద కానీ ఆ తర్వాత లైఫ్ ఆఫ్టర్ డెత్ కానీ మనకు కావాల్సింది ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్స్, పాప క్షమాపణ అనుభవం చాలా ప్రాముఖ్యం. పాపాలు క్షమించబడ్డప్పుడు తగినవన్నీ ఫాలో అవుతాయి ఒకటైన తర్వాత ఒకటి, ఒక అద్భుతం తర్వాత ఒక అద్భుతం, ఒక అనుభవం తర్వాత ఒక అనుభవం వస్తుంది. ప్రతి క్రైస్తవుడికి ప్రతి క్రైస్తవురాలకు దేవుడు ఇవ్వాలనుకున్న అనుభవం ఏంటంటే క్రైస్తవ అనుభవం ఏంటంటే క్రిస్టియన్ ఎక్స్పీరియన్స్. క్రిస్టియన్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే స్పిరిచువల్ బర్త్, ఆత్మీయ జన్మ, ఆత్మజన్మ, పాప క్షమాపణ అనుభవం. ఈ యొక్క స్నేహితుల యొక్క విశ్వాసంను చూచాడు దేవుడు యేసు ప్రభు. జీసస్ సా దేర్ ఫేత్, వారిని చూచాడు. చూసి ఏం చేశాడంటే అతని పాపములు క్షమించాను, హీ ఫర్గేవ్ హిస్ సిన్స్, పాపములు క్షమించాడు. వారి విశ్వాసం చూచి ఈ యొక్క పక్షవా యొక్క నీ పాపములు క్షమిపడనడము, ఆ తర్వాత జీసస్ హీల్స్ హిమ్ ఫ్రమ్ పారాలిసిస్, పక్షవాయు రోగం నుండి అతన్ని స్వస్థపరిచాడు. వారి విశ్వాసంను చూసి ఇతని పాపక్షమాపణ పొందుకొనడం, స్వస్థత పొందుకొనడం. యేసు దగ్గరికి వచ్చినప్పుడు దేవుని బిడ్డలారా, మనం యేసు దగ్గరికి వచ్చినప్పుడు పాపక్షమాపణ కొరకు మొదట కోరుకోవాలా. క్రైస్తవుల మొట్టమొదట పొందవలసిన అనుభవం ఏంటంటే బార్న్ అగైన్ లైఫ్. యూ మస్ట్ బి బార్న్ అగైన్, తిరిగి జన్మించాలని ఆత్మ. నీ ఆత్మకు నిజమైన జీవం ఏంటంటే లైఫ్, రియల్ లైఫ్ ఏంటంటే టు రిసీవ్ ఇటర్నల్ లైఫ్. ఇటర్నల్ లైఫ్ నిత్య జీవం పొందుకోవాలి ప్రతి ఒక్కరు. ఏంటి దాని నిత్య జీవం అంటే దేవుని ఎరగడమే నిత్య జీవం. యేసుప్రభు అన్నాడు యోహాను సువార్త 17వ అధ్యాయంలో 2వ వచనంలో, వీరు నిత్య జీవం పొందుకోవాలి అనగా దేవుడెవరో ఎరుగుట, యేసెవరో ఎరుగుటనే నిత్య జీవం. యేసును వ్యక్తిగతంగా అనుభవించడమే నిత్య జీవం. దేవుని బిడలారా, అతని జీవితంలో పాపక్షమాపణ పొందుకున్నాడు. పాపక్షమాపణ పొందుకున్నప్పుడు అతనికి విడుదల వచ్చింది, స్వస్థత వచ్చింది. సో నో వన్ ఈజ్ ఫ్రీ వితౌట్ ద ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్స్. అతడు ఒక చచ్చిన వాని మరి పండుకున్నాడు బెడ్లో. అతన్ని లేపింది ఎవరంటే పాపక్షమాపణ అనుభవం. యు కెనాట్ బి ఫ్రీ ఇన్ దిస్ వరల్డ్, నీకు నిజమైన స్వేచ్ఛ లేదు. పాపక్షమాపణ అనుభవం దొరికే వరకు నీకు నిజమైన ఆత్మకు శాంతి ఉండదు, నీకు నిజమైన సంతోషం ఉండదు. నీ ఆత్మకు నీ శరీరానికి నిజమైన ఆయురారోగ్యము, సంతోషము, రియల్ హ్యాపీనెస్, రియల్ జాయ్ నువ్వు పొందుకోవాలనంటే ఓన్లీ త్రూ ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్స్. దేవుని బిడ్డలారా, మనుషుడు దేవుని సన్నిధిలో నుంచి పడిపోయాడు, దేవునికి దూరమయ్యాడు. పాపమును బట్టి, పాపం అనే రోగం బట్టి దేవునికి దూరమయ్యాడు. ఏసయ్యనే మన దగ్గరకు వచ్చాడు. అలనాడు స్నేహితులు తీసుకొచ్చారు అతన్ని. ఇక్కడ కొత్త నిబంధనల యేసే మన దగ్గరకు వచ్చాడు. హీ కేమ్ ఇన్ సీకింగ్ ఫర్ ద లాస్ట్, నశించిన దాని వెతికి రక్షించుటకు ఆయన మన కొరకు వచ్చాడు. ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు. ఈ వాక్యం మనం ధ్యానిస్తుండగా ఇక్కడ మన మధ్యలోనే ఉన్నాడు ఆయన. ఆత్మస్వరూపిగా మనందరితో, మనందరిని ముట్టాలని, మనకు ఆ రక్షణ అనుభవం ఇవ్వాలని, స్వస్థతనివ్వాలని, నీకు జవాబు ఇవ్వాలని, నీ విశ్వాసం బలపరచాలని ఆత్మదేవుడు ఇక్కడ మన మధ్యలో తిరుగుతున్నాడు. చక్కటి పాటలు మనం, మీరు చక్కటి క్వాయర్ వారు ఒక తల్లికి పుట్టినట్టే పాడిర్రు. ఐ రియలీ ఐఎమ్ సో హ్యాపీ. వాళ్ళందరూ మరి రాగాలు టెస్ట్ చేసి పెట్టుకుర్రో, మరి ఎట్లయింది? ఒక్క మదర్కి పుట్టినట్టే పాడిరాలు వాళ్ళు. పాడుతుంటే మీరు అందరు పాడుతుంటే నిజంగా ఇక్కడ అంత దేవదూతలు తిరుగుతుండ్రా, దేవదూతలుండ్రా ఇక్కడ. ఆ గొప్ప ఆరాధన కంటిన్యూ చేయండి, యు విల్ సీ మిరకల్ ఆఫ్టర్ మిరకల్. ఇది క్రిస్టియన్ ఎక్స్పీరియన్స్. క్రైస్తవులు అనుభవించవలసింది ఆరాధన చేస్తుంటేనే అద్భుతాలు జరగాల, ఆరాధన చేస్తుంటేనే రక్షణానుభవం పొందుకోవాలా, ఆరాధన జరుగుతుండగానే స్వస్థతలు పొందుకోవాలా, ఆరాధన జరుగుతుండగానే మనకు జవాబులు వస్తుంటాయి అన్నమాట. ఎక్కడైతే ట్రూ వర్షిప్ ఉంటుందో అక్కడ దేవుడు ఉంటాడు. అయితే ఆ వర్షిప్ చేసేవారు, ఆ ఆరాధన చేసేవారు మొట్టమొదట అనుభవించవలసింది ఏంటంటే యేసును అనుభవించాలా.
యేసును కలిగి ఉండాలి, యేసుతో రిలేషన్షిప్. దేవుని బిడ్డలారా, ఒకరు నవనో సమగారు, మరి నాకు అనుభవం రాలే, ఇంకా పాప క్షమాపణ అనుభవం ఇంకా రాలే, నా శరీరం రోగం ఇంకా పోలేదు. దేవుని బిడ్డలారా, ఈ సంఘంలో కొందరు విశ్వాసులు ఉంటారు కదా, విశ్వాసులైన స్నేహితులు, మీరు ఇతరుల కొరకు ప్రేయర్ చేయాలా. సంఘంలో ఇంకెవరైనా కొరతలో ఉంటే, సంఘంలో ఇంకెవరైనా బాగలేని వారు ఉంటే, సంఘంలో ఇంకెవరైనా రక్షణ లేని వారు ఉంటే, రక్షణ పొందిన వారు, రక్షణ పొందని వారి కొరకు సహాయం చేయాలి. దేవుని దగ్గర తీసుకురావాలి వాళ్ళను. స్వస్థత పొందని వారు ఉంటే, స్వస్థత మంచి ఆయురారోగ్యం గల వారు, మీరు వారి కొరకు ప్రార్థన చేయాలి, వారిని దేవుని దగ్గర నడిపించాలి, వారి విశ్వాసం బలపరచాలి. అంతేకాదు, ఒకవేళ మీరు అందరూ కూడా, ఇఫ్ ఆల్ ఆఫ్ యు ఆర్ బిలీవర్స్ ప్రేస్ గాడ్, ఈ రెండో ఆరాధనలు ఉన్న మీరు అందరూ కూడా బిలీవర్స్ అయితే దేవునికి స్తోత్రం. మీరు ఏం చేయాలి, మీరు స్నేహితులుగా, ఈ లోకంలో ఇంకా అనేకులు నశించిపోయినటువంటి వారు, ఈ ప్రేమను ఎరగని వారు, ఆ దేవుని ఎరగని వారు ఉన్నారు, ఎన్నో కష్టాల్లో ఉన్నారు వాళ్ళు. ఈ నిజమైన దేవుడు, ఈ శక్తిగల దేవుడు, ఈ ప్రేమగల దేవుడు, ఈ రక్షించే దేవుడు, ఈ అద్భుతకరుడైన దేవుడు తెలియని వారు ఎన్నో ఉన్నారు. రామ్కోట్ సంగమా, డూ యు నో యువర్ వాట్ ఈజ్ యువర్ కాల్? దేవుని పిలుపు ఏంటో తెలుసా? మీ బాధ్యత ఏంటో తెలుసా? వాట్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ? ఇదంతా నిండిపోవాలా? కంపౌండ్ అంతా నిండిపోవాలా? నాట్ జస్ట్ చర్చ్ బిల్డింగ్, ప్రతి ఆరాధనకు 10,000 people షుడ్ బి హియర్. అట్లా డైలీ ప్రతి ఆదివారం 4-5 ఆరాధనలు అయిపోవాలి. అంటే ఒక సండే 50,000-60,000 మంది కంపౌండ్లోకి వచ్చి వాళ్ళు విడుదల పొందుకోవాలా, వారు స్వస్థత పొందుకోవాలా, వారు రక్షణ పొందుకోవాలా, వారు దేవుని ఎరగాల, దేవుని ప్రేమను తెలుసుకోవాలా. మీరు అట్టి గొప్ప పరిచర్య మీరు చేయగలుగుతారు. మీరు మొదట ఇది మీరు అనుభవించాలన్నమాట. ఈ అనుభవం మీకు ఇవ్వాలని దేవుడు కోరుతున్నాడు. గాడ్ వాంట్స్ టు గివ్ యూ దిస్ ఎక్స్పీరియన్స్. 4 స్నేహితులు తెచ్చారండి పారాలిటిక్ మ్యాన్ను. ఏసయ్య వారిని బట్టి పంపించేశాడా? ఏమయ్యా, ఎండి కాలు చేతులు ఎండిపోయినా నేను తీసుకొని వచ్చారు అన్నాడు యేసు ప్రభు. వారి విశ్వాసం బలపరచుడు దేవుని బిడ్డలారా. ఆ 4 స్నేహితుల యొక్క విశ్వాసం బలపరచుండు. పక్షవాయుని తీసుకొచ్చిన వారి యొక్క విశ్వాసం, వారు ఎంత దేవర్ ఎగ్జైటెడ్, అబ్బా మేము తెచ్చిన మనిషి ఆ నిమిషాలలో క్షమాపణ రక్షణ పొందుకున్నాడు, స్వస్థత పొందుకున్నాడు. వాళ్ళు ఎగిరి దుంకి సంతోషించారు వాళ్ళు. ఆ విధంగా మీరు కూడా ఎగురుతారు, దుంకుతారు, సంతోషిస్తారు. ఎన్ యూ బ్రింగ్ అదర్స్ టు గాడ్, యూ హ్యావ్ టు ఫిల్ దిస్ కంపౌండ్. థౌజండ్స్ అండ్ ల్యాక్స్ ఆఫ్ పీపుల్ మస్ట్ కమ్. క్రోర్స్ తోటి ఈ చర్చ్ కడుతున్నాం మనం. మీరు ఈ చర్చ్ క్రోర్స్ పెట్టి కడుతున్నారు కదా. క్రోర్స్ ఆఫ్ పీపుల్, ల్యాక్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ పీపుల్ మస్ట్ కమ్ టు రామ్కోట్ సంఘం. ఈ గుడికి రావాలా, అనేకులను పట్టుకొని రావాలా. మీరు మీ జీవితాలే, మీ సాక్ష్యాలే, మీ జీవితంలో అద్భుతాలు జరుగుతుంటుండగా అనేకులు రానై ఉన్నారు. అనేకులకు మీరు ఆశీర్వాదకరంగా ఉండబోతున్నారు. 4 విశ్వాసంతో ఒక్క ఎండిపోయిన మనిషి లేచిండు, శరీరం ఎండిపోయింది ఆయనది, ఆయనకు జీవం వచ్చింది, రక్షణ, ఆత్మకు రక్షణ, శరీరానికి రక్షణ వచ్చింది. ఆ విధంగా దేవుడు ప్రతి ఒక్కరు వాడుకోవడానికి దేవుని యొక్క చిత్తమై ఉన్నది. దేవుని బిడ్డలారా, ఏదైతే పోగొట్టుకున్నామో మన జీవితంలో అది దేవుడు ఇస్తాడు. మీరు ఆత్మీయంగా మీరు ఒక ఆత్మీయ అనుభవం పోగొట్టుకురా, తిరిగి ఇస్తాడు దేవుడు. ఈ లెంటన్ కాలంలో ఈ ఆరాధనలో మీకు ఇస్తాడు. హీస్ రెడీ టు రెస్టోర్ యూ, నిన్ను సమకూర్చుటకు, దేవునితో సమాధానం, దేవునిలో ఉన్నటువంటి సంతోషం నీకు ఇస్తాడు, దేవునిలో ఉన్న స్వస్థత, దేవునిలో ఉన్న రక్షణ నీకు ఇస్తాడు. అయితే దేవుని బిడ్డలారా, ఎప్పటికీ తెలుసుకోవాలా, ఇట్ ఈస్ ఆల్వేస్ గాడ్స్ ప్లాన్ టు సేవ్ ఎవ్రీబడి. ప్రతి ఒక్కరిని రక్షించుటకు యేసయ్య లోకంకి వచ్చాడు. ఇట్ ఈస్ గాడ్స్ ప్లాన్, దేవుని యొక్క గొప్ప సంకల్పం. యోహాను సువార్త 3:16, ఆయన ప్రేమించి ఆయన ఏకైక కుమారుని లోకానికి పంపాడు, ఆయన విశ్వాసం వచ్చిన ప్రతి ఒక్కరు రక్షింపబడుటం, ఎవరు నశించడం ఆయన చిత్తం కాదు, ఆయన ప్లాన్ అది. అందరికీ పాపక్షమాపణ అనుభవం, అందరికీ ఆత్మజన్మనివ్వాలని, అందరికీ బాన్ అగైన్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి, అందరికీ ఆత్మజన్మం ఇవ్వాలని దేవుని యొక్క సంకల్పం. అయితే మరి దేవుని సంకల్పం ఆ విధంగా ఉన్నదని ఆనాటి నుంచి మిషనరీస్, మొట్టమొదటి రామ్కోట్ చర్చ్, గ్యారిసన్ చర్చ్, వెస్లీ చర్చ్ మరి కట్టిన వారు మిషనరీస్, వాళ్ళన్ని సమస్తం విడిచిపెట్టుకొని ఈ యొక్క సంఘాలు అనేకులు ఇక్కడ దేవుని ఆరాధించాలా, దేవుని తెలుసుకోవాలని, ఇదంతా ఫస్ట్ పైనీర్ మిషనరీస్ దేవుని ప్రేమను ప్రకటించారు. ఆ కాలం నుంచి ప్రకటించబడుతుంది. ఫస్ట్ గాడ్ సెంట్ ఇస్ మిషనరీస్ హియర్, మిషనరీస్ ఫ్రమ్ ఫారిన్ కంట్రీస్, తర్వాత ఆర్ ఇండియన్, ఆర్ ఓన్ ఇండియన్ పీపుల్. ఈవెన్ టుడే వీ హ్యావ్ డెడికేటెడ్ పీపుల్ హు ఆర్ గాడ్ సర్వెంట్స్, దే ఆర్ స్పీకింగ్.
ఈ సువార్త ప్రకటించబడుతుండగా దేవుని బిడ్డలారా ఈ దేవుని సంకల్పం నిన్ను రక్షించుటకే అని నువ్వు విన్నావు కదా. ఆయన నిన్ను ప్రేమిస్తుండు, ఆయన నీ కొరకు మరణించిండు అని నువ్వు విన్నావు కదా. మరి ఏంటిది దేవుని సంకల్పం? దేవుని అందరు రక్షించాలని. కానీ మనిషికి ఒక ప్రాబ్లం ఉన్నది. మనిషి ప్రాబ్లం ఏంటంటే, మనిషి ప్రాబ్లం సిన్, అదొకటే ప్రాబ్లం. పాపం అనేది ఒకటి ప్రాబ్లం ఉన్నది. యెషయా గ్రంథం 59:2, మీ పాపములే దేవునికి నరునికి అడ్డం వచ్చేసినాయి. నీలో ఉన్న బలహీనతనే, నువ్వు విశ్వాసంలు ఎదగకుండా, ఆశ్చర్యమైన క్రియలు చూడకుండా, అద్భుతమైన విషయాలు చూడకుండా నీకున్న ఆటంకం ఏంటంటే సిన్. ఎస్ఐఎన్, సిన్ ఈజ్ యువర్ ప్రాబ్లం. అయితే నీకు ఆ సిన్ అనే ప్రాబ్లం ఉన్నదని దేవుడు నిన్ను విడిచిపెట్టిండా? విడిచిపెట్టలే. దేవునికి స్తోత్రం. 2000 ఇయర్స్ బ్యాక్, 2020 ఇయర్స్ బ్యాక్ ఎస్ఐఎను మనకు పంపించాడు. హీ హాజ్ ప్రొవైడెడ్ సంథింగ్. ఆ సంథింగ్ ఏంటో కాదు, క్రాస్. దేవుడు సిల్వను మన కొరకు ఏర్పాటు చేశాడు, రక్షకుని ఏర్పాటు చేశాడు. ఎస్ఐ వచ్చాడు ఈ లోకానికి. హీ డైడ్ ఫర్ అస్. సిల్వ మీద మన కొరకు మరణించి తిరిగి లేచాడు, తిరిగి వచ్చుటకు సిద్ధపడుతున్నాడు. ఆయన ప్లాన్ నీ జీవితంలో నెరవేర్చుటకు, నిన్ను దీవించుటకు, నీ కుటుంబం దీవించుటకు, నీ సంఘంను దీవించుటకు, నిన్ను అనేకులకు దీవెనకరంగా ఉంచుటకు, నిన్ను రక్షించి నీ ద్వారా అనేకులను రక్షించుటకు ఏసయ్య నీ ఆ ప్రాబ్లం సిన్ అనే ప్రాబ్లం తొలగించి సిన్నరైన నిన్ను సేంట్గా మార్చడానికి, రామ్కోట్ సంఘం మిమ్మల్ని అందరినీ దేవుడు సేంట్స్గా మార్చుటకు ఆయన చిత్తం, మిమ్మల్ని అందరినీ పరిశుద్ధులుగా మార్చుటకు ఆయన చిత్తం. అయితే దేవుడు ప్రొవైడ్ చేశాడు, అన్ని ఏర్పాటు చేశాడు సిల్వలో. నీ రెస్పాన్స్ ఏంటిది? నీ రెస్పాన్స్ ఏంటి? నీ జవాబు ఏంటి? నీదేంటిది నీ జవాబు? నీ రెస్పాన్స్ ఏమై ఉండాలంటే, ప్రకటన 3:20, ఆయన నీ హృదయం అనే తలుపు దగ్గర నిలబడి తట్టుచున్నాడు, కుమారుడా నా కుమార్తె నీ తలుపు తీయవా, నీ హృదయం తెరవవా, నా కుమారుడా నీ హృదయం నాకు ఇవ్వవా, నా కుమార్తె నీ హృదయం నాకు ఇవ్వవా. యేసయ్య కావాల్సింది ఒకటే, హృదయం. హి వాంట్స్ యువర్ హార్ట్, నథింగ్ బట్. జెరోమ్ అని ఒక గొప్ప భక్తుడు యెరూషలేంకు హోలీ ల్యాండ్కి వెళ్ళేవారు చూస్తారు అతని సమాధి అక్కడ బెట్లహేమ్. ఇట్లా పెద్ద హాల్ ఉంటుంది, యేసుప్రభు ఎక్కడైతే జన్మించిండో ఆ హాల్ పైన కొంచెం కొన్ని స్టెప్స్ ఎక్కిపోతే ఇక పైన ఒక అప్స్టేర్ ఉంటుంది, అక్కడ జెరోమ్ సమాధి ఉంటుంది అక్కడ. ఎందుకంటే అక్కడ ఆ జెరోమ్ అని ఒక భక్తుడు, జెరోమ్ బైబిల్ రాసిన భక్తుడు ఆయన, జెరోమ్ కమెంటరీ రాసిన భక్తుడు ఆయన, చాలా గొప్ప భక్తుడు. ఆ భక్తుని యొక్క సమాధి మాత్రం అక్కడ ఉన్నది. ఆ ఒక రూమ్లో అతడు బైబిల్ రాస్తున్నాడు. ఆయన బైబిల్ రాస్తుంటే గ్రీక్ హీబ్రూ భాష నుంచి లాటిన్ భాషలకు, ఆయన లాటిన్ భాషలకు బైబిల్ రాస్తుంటే చిన్న బాబు రూపంలో యేసుప్రభు అతని దగ్గరకు వస్తాడు. చిన్న బాబు మాదిరి, ఇంకా అక్కడే పుట్టిండు కదా యేసుప్రభు, బాలుడుగా, బాలుడుగానే చిన్నవాణిగా జెరోమ్ దగ్గరకు వచ్చి జెరోమ్ అని పిలవగానే వెంటనే గుర్తుపడతాడు, అమ్మా యేసుప్రభు నా దగ్గరకు వచ్చిండు అనేసి. యేసుప్రభు అబ్బా యేసుప్రభు నువ్వు నా దగ్గరకు వచ్చావా అని చాలా సంతోషపడి వెంటనే మోకాళ్ళు ఉంటాడు. బాలుడు రూపంలో వస్తాడు యేసుప్రభు, వెంటనే మోకరించి, యేసుప్రభా ప్లీజ్, యేసుప్రభా నేను నీకు గిఫ్ట్ ఇచ్చేదాకా ఇక్కడికి పోవద్దు యేసుప్రభా అని అడిగిండు అన్నాడట ఈ జెరోమ్. నేను నీకు ఏదైనా ఇవ్వాలా ప్రభా, ఒక గిఫ్ట్ ఇచ్చేదాకా ఇక్కడికి వెళ్ళొద్దు ప్రభా అని అడిగితే యేసుప్రభా అన్నాడట, జెరోమ్ జెరోమ్ నాకు కావలసిన గిఫ్ట్ నీ సిన్ఫుల్ హార్ట్, నీ పాపిష్టి హృదయం నాకు కావాలా అని అడిగినప్పుడు వెంటనే అదే మోకాళ్ళ మీద, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు, నన్ను క్షమించు అని గట్టిగా ఏడ్చి, సారీ జీసస్, ఐఎమ్ ఎ సిన్నర్, ఐఎమ్ సిన్నర్ జీసస్, సారీ, హియర్ ఐఆమ్, ఐ వాంట్ టు గివ్ మై హార్ట్ టు యూ, నా హృదయం తీసుకో ప్రభువా అని అన్నాడు. వెంటనే యేసుప్రభు అతని పాపమును క్షమించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. జీసస్ డిసపియర్డ్ ఫ్రమ్ దేర్.
అక్కడ లేడు, కళ్ళు తెరిచినప్పుడు ప్రభు అక్కడ లేడు, కానీ అతనికి రక్షణ ఆనందం దొరికింది. అంతరంగంలోనికి యేసయ్య వచ్చాడు, ఆయన బైబుల్ రాస్తున్నాడు, కానీ ఇంకా అతనికి పాప క్షమాపణ అనుభవం లేకుండింది. తన పాపములన్నిటి మీద విజయం దొరకలే ఆయనకి, ఇంకా క్లెన్సింగ్ రాలే. హీ వాజ్ నాట్ క్లెన్స్డ్ కంప్లీట్లీ. నీ పాపిష్టి హృదయమే నాకు బహుమానం. దేవుని బిడ్డలారా, మన పాపిష్టి హృదయమే, మన పాపపు హృదయం, మన బలహీనత ఉన్నటువంటి మన మనస్సు, మన ఊహలు, మన తలంపులు, మన ప్రవర్తన యేసయ్య అడుగుతున్నాడు, బిడ్డా ఉన్నది ఉన్నట్టు నాకు ఇచ్చే, ఐ విల్ మేక్ ఇట్ క్లీన్, నేను దాన్ని బాగు చేస్తా బిడ్డా అంటున్నాడు. నేను 16-17 ఇయర్స్ అప్పుడు నా హృదయం ప్రభుకి ఇచ్చిన, అప్పటి వరకు నేను నామకార్తురాలుగా నేను ఉంటి. మా తల్లిదండ్రులు గొప్ప సేవకులు, విలేజ్ ఇవాంజలిస్ట్, డయాసిసన్ ఇవాంజలిస్ట్, చక్కటి పాటలు విశ్వాసం మీద వాళ్ళు ప్రకటిస్తూ ఉంటుంటే వింటా ఉన్నా. వెస్లీ గర్ల్స్ హాస్టల్లో చదువుతున్నా నేను, అక్కడ నేను బాగా పాటలు నేర్చుకున్నా, బైబుల్ కథలన్నీ నాకు తెలుసు, బట్ స్టిల్ ఐ డోంట్ నో హూ ఈజ్ జీసస్ పర్సనలీ. పర్సనల్గా వ్యక్తిగతంగా నాకు తెలియదు. అయితే నాలో ఆశ పుట్టింది, ఆ యేసును రక్షకుడిగా నేను అంగీకరించాల. ఆ ఆశతో 8th క్లాస్లో నాకు ఆశ పుట్టింది. దేవుడు అక్కడికి యూత్ ఫర్ క్రైస్ట్ అనే ఆర్గనైజేషన్ వాళ్ళు అక్కడ వాక్యం బోధించడానికి పంపించారు హాస్టల్కు. వాళ్ళ ద్వారా తర్వాత ఈ చర్చ్ మెంబర్ ఒక ఆయన, శామ్సన్ హెన్రీ అని ఒక అన్న ఉండేడు, మీకు ఎవరికైనా తెలుసో లేదో తను, ఆ శామ్సన్ హెన్రీ అన్న అని ఒక అన్న, తీబాకా అని ఒక అక్క, వాళ్ళిద్దరు వచ్చి మాకు వాక్యం చెప్పారు. యేసు ప్రభు రక్షకుడుగా మారాలంటే ఏం చేయాలా, ఆత్మజన్మం పొందాలంటే ఏం చేయాలా అన్నారు చెప్పినప్పుడు చాలా ఆశ నాకు కలిగింది. నాకు కూడా రక్షణ కావాలా అని కోరుకున్నాను. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు నాకు 10th క్లాస్ తర్వాత ఆ గొప్ప రక్షణ అనుభవం నాకు దేవుడు ఇచ్చాడు. ఆల్ అలోన్ ఐ వాజ్ అట్ విలేజ్, మా పేరెంట్స్ ఉన్న విలేజ్లో ఒంటరిగా నేను ఊరు బయట వెళ్ళి యెషయా గ్రంథం చదువుతున్నా, యోహాను సువార్త చదువుతుండగా ప్రభు నా హృదయం తెరిచాడు. లూదియ హృదయం తెరిచినట్టు నా హృదయం తెరవబడ్డది. ఒక దినం August 12, 1972 నా హృదయంలో ప్రభు చేర్చుకున్నాను, అంగీకరించాను. వెరీ నెక్స్ట్ డే August 13 యెషయ నా చేయి పట్టుకున్నాడు. August 12 నా హృదయం ప్రభుకి ఇచ్చాను, రక్షణను పొందుకున్నాడు, ఆత్మజన్మం నాలో జరిగింది. August 13 యేసయ్య వచ్చి నా చేయి పట్టుకున్నాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అనేకమైన అద్భుతాలు నేను చూశాను, అనుభవించాను. అనేకమైన అద్భుతాలు, చెప్పలేని అద్భుతాలు, ఆశ్చర్యమైన క్రియలు జరిగించాడు. ఇప్పటి వరకు కూడా నాకు తెలియదు, ఇంటర్మీడియట్ హాస్టల్ ఫీజు కానీ, కాలేజ్ ఫీజు కానీ, బుక్స్ కానీ, నా కొరకు ఎవరు కట్టిరో, నాకు ఫీజు కట్టిరో ఎవరు తెలియదు. ఐ స్టార్టెడ్ లివింగ్ బై ఫేత్, విశ్వాసం బోధించుడు దేవుడు. నాకు ఎవరు ఫీజు కట్టిరో నాకు తెలియదు. బైబిల్ కాలేజ్ పంపాడు దేవుడు, అక్కడ ఎవరు ఫీజు కట్టిరో నాకు తెలియదు. అయ్యగారు వివాహం చేసుకోమని అయ్యగారు స్వరం విన్నాడు, నన్ను చూడలేదు అయ్యగారు, చూడకముందే శాంతి అనే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అన్నప్పుడు నేను ఎవరు నా అయ్యగారికి తెలియదు. రాబర్ట్ అయ్యగారు, ఈ వాజ్ ఇన్ మెదక్ కంపౌండ్ మిషనరీగా, నేను ఉమెన్ వర్కర్ ఉంటి, డయాసిసన్ ఉమెన్ వర్కర్. మేమెవరు, మేము ఇద్దరు ఎవరు మాకు తెలియదు. మాకు వివాహం చేసుకోమన్నప్పుడు మదర్ ఒక్క పైసా లేకుండా ఇద్దరి దగ్గర బై ఫేత్ మా మ్యారేజ్ జరిగింది. బై ఫేత్ వి స్టార్టెడ్ ఎవ్రీథింగ్, ఈవెన్ టుడే వీ లివ్ బై ఫేత్. దేవుని బిడ్డలారా, వాట్ గాడ్ హెస్ డన్ ఫర్ అస్ గాడ్ విల్ డూ ఫర్ యూ. దేవుడు మాకేం చేశాడో మీకు చేస్తాడు. ఇట్ స్టార్టెడ్ విత్ బాన్ అగైన్ ఎక్స్పీరియన్స్. యువర్ ఫేత్ విల్ గ్రో ఓన్లీ త్రూ సాల్వేషన్, రక్షణ పొందుట ద్వారానే. నువ్వు అంగీకరించాలా ఈ ప్రభును, ఈ రక్షణ నాకు కావాలా, యేసయ్యా సిల్వలో నువ్వు నా కొరకు ఎందుకు ప్రాణం పెట్టాడా, పరలోకం విడిచిపెట్టి ఎందుకు వచ్చావు నాయనా, నువ్వు నా కొరకే కదా, ఇదిగో నన్ను బాగుచేయి ప్రభువా, నన్ను బాగుచేయి, నా ఆత్మ బాగుచేయి నాయనా అని అన్నప్పుడు, నీ ఆత్మ బాగైనప్పుడు పక్షవాయువు మొదట బాగుచేయలే యేసయ్య, పాపాలు క్షమించాడు, ఆత్మీయ అనుభవం ఇచ్చాడు, పాప క్షమాపణ ఇచ్చాడు, రక్షణానుభవం ఇచ్చిన తర్వాత నెక్స్ట్ బీ హీల్డ్ అన్నాడు. హీ వాజ్ హీల్డ్ ఈ గాటప్ పడకెత్తుకొని వెళ్ళిపోయాడు. ఎన్నో ఏళ్ళు హీ వాజ్ బెడ్ రిడన్. దేవుని బిడలారా, ఏ స్థితిలో ఉన్నా నీ, ఏ వయసులో నీ ఉన్నా, ఈ దినం గాడ్ ఈజ్ గోయింగ్ టు టచ్ యూ. టుడే గాడ్ వాంట్స్ టు టచ్ యూ, గాడ్ వాంట్స్ టు గివ్ యూ స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్. హీ వాంట్స్ టు టచ్ యువర్ బాడీ, హీ వాంట్స్ టు టచ్ యువర్ మైండ్. గాడ్ వాంట్స్ టు డూ ఏ మిరకల్ ఇన్ యువర్ లైఫ్. ఫేత్ అనేది ఒక కీ నీ జీవితంలో ఇస్తాడు దేవుడు. విశ్వాసం అనేది ఒక గొప్ప మరి తాళం చేయి నీకు ఇస్తాడు. ఒకటి మీరు గుర్తుంచుకోండి, ఒకటి ఏంటంటే,
ఏబిసిడి ప్రకారం. ఏ అంటే అడ్మిట్ జీసస్ క్రైస్ట్, అడ్మిట్ దట్ యు ఆర్ ఎ సిన్నర్. బి అంటే బిలీవ్ జీసస్ దట్ హీ డైడ్ ఫర్ యూ, నీ కొరకు యేసయ్య మరణించాడని నువ్వు నమ్మాలా. సి అంటే కన్ఫెస్ యువర్ సిన్స్, కన్ఫెస్ వాట్ యు ఆర్, నీ హృదయం కన్ఫెస్ చేసుకో. డి అంటే యు హావ్ టు డూ సంథింగ్, అది వాట్ ఈస్ దట్ సంథింగ్ అంటే యు జస్ట్ యాక్సెప్ట్ క్రైస్ట్, అంతే. రిసీవ్, రండి ప్రభా అనాలా. జెరోమ్ అన్నట్టు, ప్రభా నేను పాపిని, నా హృదయంలో రండి అన్నాడు జెరోమ్. హీ బికేమ్ సెయింట్. దేవుని బిడ్డలారా, మరి ఏం జరుగుతుంది అమ్మగారు ఇంత చెప్తున్నాను, ఈ రక్షణ అవసరం అంతగా? ఎస్, ఇది లేకపోతే మనం బ్రతకలేము ఈ భూమి మీద కానీ పరలోకంలో కానీ. క్రొత్త హృదయం నీకు ఇస్తాడు. వాట్ హ్యాపెన్స్ వెన్ యూ యాక్సెప్ట్ జీసస్ క్రైస్ట్? నీకు క్రొత్త హృదయం వస్తుంది, క్రొత్త మనసు దేవుడు నీకు ఇస్తాడు, నీ స్వభావమే మారిపోతుంది. 2 కొరింథీ 5:17, నువ్వు నూతన సృష్టిగా నువ్వు మార్చబడతావు. ఈ సిలువలో మన కొరకు మరణించిన ప్రభు, నీ హృదయంలో స్వీకరించిన ప్రభు నిన్ను క్రొత్త వ్యక్తిగా మారుస్తాడు. నీ యొక్క స్వభావమే మారిపోతుంది. యు కెనాట్ సిన్, యు కెనాట్ టెల్ లై, యు కెనాట్ డౌట్, యు కెనాట్ లివ్ విదౌట్ ప్రేయర్, యు కెనాట్ లివ్ విదౌట్ రీడింగ్ బైబిల్. అట్లా ప్రభువు నీలో వచ్చినప్పుడు ఆటోమేటిక్గా, నేను ఈరోజు 3:30 లేచిన, నిన్న అంతా చాలా బిజీగా ఉంటే, నేను చాలా బిజీగా ఉంటే టిల్ 11:30 దాకా నేను బిజీగా ఉంటే, మళ్ళీ అగైన్ ద లార్డ్ వోక్ మీ అప్ అట్ 3:30. దేవుని బిడ్డలారా, వి కెనాట్ స్లీప్. దేవుడు మీకు ఒక భారం పెడతాడు. సంఘంగా మీకు ఇంకా ఎంతో చేసేది ఉన్నది, కుటుంబాలుగా మీరు చేసేది ఉన్నది. దాని అంతటికి దేవుడు మీకు శక్తినిస్తాడు, పరిశుద్ధాతతో మిమ్మల్ని నింపుతాడు, విశ్వాసంతో నింపుతాడు. నీ జీవితంలో నీ విశ్వాసం బలపరిచి, నీ ద్వారా నీ కుటుంబం, నీ కుటుంబం ద్వారా సంఘం, సమాజం గొప్ప కార్యాలు దేవుడు చేయాలని ఆశిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, పాపం అనేది మనకు జీవితంలో పాడు చేసిన, కృప అనేది మనం బాగు చేయడానికి దేవుడు ఇచ్చాడు. ద గ్రేస్ విల్ గివ్ అస్ సాల్వేషన్, ద గ్రేస్ విల్ సేవ్ అస్, గ్రేస్ విల్ డూ గ్రేట్ థింగ్స్ టు అస్. గాడ్స్ గ్రేట్నెస్, దేవుడు గొప్పవాడు, ఆయన ప్రేమ గొప్పది. ఈ గొప్ప దేవుడు, ఈ గొప్ప ప్రేమ, ఆ గొప్ప కృప, ఆయన గొప్ప కనికరములను, ఆయన గొప్ప ఆశీర్వాదాలు పొందుకొనుటకు ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ నీడ్ సేవింగ్ ఫేత్, రక్షణకు నడిపించే విశ్వాసం. దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద బ్రతకడానికి విధవరాలకు విశ్వాసమును దేవుడు బలపరిచాడు. ఆమె నమ్మింది, చిన్న విశ్వాసంతో పోయింది, చిన్న ఒబీడియన్స్ చూపించింది, గొప్ప కార్యం జరిగింది, గొప్పగా దేవుడు దీవించాడు నిన్ను కూడా. ఒకవేళ నీకు చిన్న విశ్వాసమే ఉండొచ్చు, చిన్న విశ్వాసమే, ఎస్ చిన్న విశ్వాసం, అది ఆవగించినంత విశ్వాసం ఉండొచ్చు, కానీ సంపూర్ణంగా దేవుని మీద ఆనుకోనండి ఇప్పుడే, రైట్ నౌ. ఎస్ ఐ లవ్ యూ, ఐ ట్రస్ట్ ఇన్ యూ, ఐ వాంట్ యూ లార్డ్, ఐఎమ్ ఎ సిన్నర్, ప్లీజ్ ఫర్ గివ్ మీ, నాలో ఈ బలిహీతలు ఉన్నది ప్రభా అని జస్ట్ ఒప్పుకోనండి. దేవుని బిడ్డలారా, ఇప్పుడే, ఈ రోజే, ఈ క్షణమే, యూ విల్ బికమ్ సన్స్ ఆఫ్ గాడ్, డాటర్స్ ఆఫ్ గాడ్. ఈ గొప్ప విమోచన ఆల్రెడీ కంప్లీట్ చేశాడు దేవుడు. ఇది తీసుకోవాలి, జస్ట్ మీరు రిసీవ్ చేసుకోవాలా. ఈ ఆశీర్వాదాలు జస్ట్ రిసీవ్ చేసుకోవాలా. హీలింగ్ మీరు రిసీవ్ చేసుకోవాలా. సాల్వేషన్ మీరు జస్ట్ రిసీవ్ చేసుకోవాలా అని దేవుడు కోరుతున్నాడు. తలలు వంచుకోనండి, అందరు తలలు వంచుకుందాం. దేవుడు మాట్లాడినని నమ్ముతున్నాను. ఈ భూమి మీద బ్రతుకుటకు విశ్వాసం కావాలా, రక్షణ పొందుటకు విశ్వాసం కావాలా? ఈ భూమి మీద బ్రతకడానికి నీకు జనరల్ ఫేత్ ఉండి ఉంటుంది, కానీ మీ విశ్వాసం అది సరిపోదు. చాలా కష్టాలు, చాలా శోధనలు ఉన్నాయి. ఏ సమస్య అయినా తీరాలంటే నీకు గొప్ప విశ్వాసము విధవరాలకు ఇచ్చినట్టు ఇస్తా అంటున్నాడు. ఎంతమంది ఈ దినం మీ హృదయాలు ప్రభుకి ఇస్తారు? ఎంతమంది? హౌ మెనీ ఆఫ్ యూ వాంట్ గివ్ యువర్ హార్ట్స్ టు జీసస్? ఎంతమంది ప్రేస్ లార్డ్, ఐ నీడ్ యూ ఫాదర్, నాకు కావాలా ప్రభా నీవు? మీలో అనేకులకు ఆత్మీయ ఆకలి ఉన్నది నాకు తెలుసు, దేవునందు భయము భక్తి ఉన్నది నాకు తెలుసు. అందుకే ఈ గొప్ప ప్రాజెక్ట్ మీరు చేపట్టినారు, అందుకే నువ్వు ఈ ఆరాధనలో ఉన్నావు దేవుని బిడ్డ. యేసయ్య తెలుసు నీ హృదయం, యేసయ్య తెలుసు నీ ప్రాబ్లం ఏంటో, నీకున్న డెట్ ఏంటిదో, నీకున్న లోన్ ఏంటిదో ఆయనకు తెలుసు. నువ్వు దేని కొరకు ప్రార్థిస్తున్నావు ఆయనకు తెలుసు. ఈ కరోనా వైరస్ను బట్టి, COVID-19 బట్టి యూ మైట్ హ్యావ్ లాస్ట్ యువర్ జాబ్, బట్ జస్ట్ గివ్ యువర్ హార్ట్ టు జీసస్. టుమారో ఇట్ సెల్ఫ్ యుల్ సీ ఎ మిరకల్, టుమారో ఇట్ సెల్ఫ్ యుల్ సీ ఎ మిరకల్. గాడ్ విల్ బ్లెస్ యూ విత్ న్యూ జాబ్, గాడ్ విల్ బ్లెస్ యూ విత్ హైక్ ఇన్ యువర్ సాలరీస్, గాడ్ విల్ బ్లెస్ యూ విత్ ప్రమోషన్స్. ప్రాఫిట్ వైఫ్ వాజ్ బ్లెస్డ్ లైక్ దట్, షీ వాజ్ బ్లెస్డ్ మెటీరియలిస్టిక్లీ. ఈ యొక్క శరీరానుసారంగా, ఈ లోకానుసారంగా ఆమె బ్రతుకుటకు దేవుడు విస్తారంగా దీవించాడు.
దేవుని దగ్గర భక్తుని దగ్గరికి వెళ్ళింది. మీరందరూ ఇక్కడికి వచ్చారు, వట్టి చేతులతో పోవద్దు దేవుని బిడ్డలారా, మీరెవ్వరు పోవద్దు, ఎవ్వరు వట్టి హృదయంతో పోవద్దు, ఖాళీ హృదయంతో మీరు వెళ్ళొద్దు ప్లీజ్. ఆ యొక్క పక్షం ఏ రీతిగా పాప క్షమాపణ పొందుకున్నాడో దయచేసి అది పొందుకోవడానికి మీరు ముందుకు రండి, సిద్ధపడండి. ప్రభు ఈ అనుభవం నీకు ఇస్తా అంటున్నాడు. గాడ్ వాన్స్ కేమ్ టు సేవ్ యూ ఓన్లీ, నిన్ను రక్షించడానికి, నిన్ను విమోచించడానికి, నిన్ను స్వస్థపరిచి, నేను అన్ని రీతిలుగా ఇన్ ఎవ్రీ ఏరియా ఆఫ్ యువర్ లైఫ్ గాడ్ వాన్స్ టు బ్లెస్ యూ, గాడ్ వాన్స్ టు బ్లెస్ యూ. అయితే ఎందరూ ఈ దినం ప్రభు కొరకు ఒక నూతన తీర్మానం చేస్తారు, ప్రభా ఈ క్రైస్తవ అనుభవం నాకు కావాలా, ప్రభా ఈ అనుభవం నాకు కావాలా, ఈ భూమి మీద ఇంతకాలం నువ్వు బ్రతికించావు, కాపాడినావు నువ్వే, నువ్వే ప్రభా ఈ COVID-19 కాలంలో కాపాడింది నువ్వే, ఈ COVID-19 కాలంలో సంఘంగా మేము ఈ ఆలయం కట్టడానికి సాయం చేసేది నువ్వే, ఇది కంప్లీట్ కూడా చేస్తాం ప్రభా నీ ద్వారా, ఇది కంప్లీట్ చేస్తాం 5-6 నెలలలో ఇది కంప్లీట్ కావాలా మనం అడగాల, అడిగింది దేవుడిస్తాడు. దేవుని బిడలు నమ్మేవారు, అడిగేవారు, పొద్దుకునేవారం మనం, మన విశ్వాసం దేవుడు బలపరుస్తా అంటున్నాడు. అయితే ఆయన దగ్గర రావాలా, ఆయనను ఆయనకు స్థలం ఇవ్వాలా, ఆయనకు ఎంతమంది మీ హృదయాలు ఇస్తారు, తలలు వంచుకొని అట్లనే తలలు వంచుకొని దేవునికి మీ చేతులు పైకి చూపెట్టండి. జస్ట్ లిఫ్ట్ యువర్ హ్యాండ్ టు గాడ్, యేసయ్యా ఐ వాంట్ మై ఫేత్ టు బి రిన్యూడ్ టుడే, నూతన పరచండి, తల పైకి ఎత్తండి. గాడ్ బ్లెస్ యూ అమ్మ, ఎవరెవరు చేతులు ఎత్తారు, గాడ్ బ్లెస్ యూ విత్ ఫేత్, లెట్ మే గాడ్ ఇంక్రీజ్ యువర్ ఫేత్, మీ విశ్వాసాన్ని వృద్ధి పొందించునుగాక, మే గాడ్ బ్లెస్ యూ, మే గాడ్ బ్లెస్ యూ. జస్ట్ సే లార్డ్ ఐ నీడ్ యూ, నువ్వు నా హృదయంలో కావాలా ప్రభువా, నాకు పాప క్షమాపణ అనుభవం కావాలా, ఆత్మ జన్మ కావాలా ప్రభువా, నన్ను రక్షించే విశ్వాసం నేను విన్నాను ప్రభువా, నేను నమ్ముతున్న ప్రభువా నువ్వు నా కొరకు మరణించినవు, నన్ను క్షమించుటకు, నన్ను రక్షించుటకు నువ్వు సమర్థుడవు, నన్ను దీవించుటకు నువ్వు సమర్థుడవు. ఆ మాట మీరు లోపట మాట్లాడండి ప్రభుతోటి, వాట్ యూ స్పీక్ ఇట్ విల్ హ్యాపెన్, వాట్ యూ స్పీక్ ఇట్ విల్ హ్యాపెన్, వాట్ యూ బిలీవ్ ఇట్ విల్ హ్యాపెన్. నువ్వు మాట్లాడింది జరుగుతుంది, నమ్మింది జరుగుతుంది. దేవునికి స్తోత్రం, పరిశుద్ధుడా నీకు వందనాలు. ఈ భూమి మీద జీవించుటకు, బ్రతుకుటకు విశ్వాసం, రక్షణ పొందుటకు విశ్వాసం మాకు కావాలని చూపించావు. నీ బిడ్డలతో నువ్వు మాట్లాడావు, నీకు వందనాలు. ఎందరో ప్రతి ఒక్కరితో నువ్వు మాట్లాడినందుకు వందనాలు ప్రభా. ఎందరో బిడ్డలు వారి చేతులు నీకు చూపించారు నాయన, ఏసయ్యా వారి చేతులను పట్టుకోండి నాయన. ఇప్పుడే జెరోమ్కి ఇచ్చినటువంటి అనుభవం, ఆనాడు ఈనాడు అనేకులకు ఇచ్చినటువంటి అనుభవం, నాకు ఇచ్చిన అనుభవం, ప్రభువా నువ్వు పక్షపాతి కాదు ప్రభువా, వాట్ యు హావ్ డన్ ఫర్ అదర్స్ యూ విల్ డూ ఫర్ వెస్లీ చర్చ్ రామ్కోట్, ఐ బిలీవ్ లార్డ్, ఐ బిలీవ్, ఐ ప్రే ఫర్ యువర్ పీపుల్ లార్డ్, యువర్ ప్రెషస్ పీపుల్ హు ఆర్ హంగ్రీ ఫర్ సాల్వేషన్. ఒక గొప్ప రక్షణ కార్యం మీరు జరిగించి, నీ కృపాకార్యం, నీ ఆత్మకార్యం మీరు జరిగించి, ఈ బిడ్డలందరినీ వారి విశ్వాసంలో బలపరిచి, గొప్ప కార్యాలు మీరు జరిగించి, అనేక ఆత్మలను నీ సన్నిధికి నడిపించి, నీ రాజ్యం సేవలో వీళ్ళందరినీ వాడుకోనమని, సంఘ కాపరిని, అసిస్టెంట్ పాస్టర్స్, పాస్టర్ కమిటీ మెంబర్స్, చర్చ్ ఎల్డర్స్, చర్చ్లో ఉన్న సీనియర్ సిటిజన్స్, కార్యకర్తల చిన్న బిడ్డల వరకు అందరిని మీరు దీవించి మహిమ పొందమని యేసునామమును వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రభునందు ప్రిలారా, ఇంత మటుకు చక్కటి వాక్య సందేశంలో మనల్ని నడిపించినటువంటి రెవరెండ్ శాంతి రాబర్ట్ ప్రెస్బిటరీ ఇన్ఛార్జ్ అమ్మగారికి, మన సంఘ కాపరి పక్షాన, సేవకుల పక్షాన, సంఘమంతటి పక్షాన హృదయపూర్వకమైన వందనములను తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయమునందు మనం అందరం లేచి నిలబడి ఉండి ఆరాధన క్రమ పుస్తకములో నుండి 24వ పుటలో ఉన్నటువంటి అపోస్తుల విశ్వాసూత్రమును చెప్పుకునడం ద్వారా మన విశ్వాసాన్ని బలపరుచుకుందాము. 24వ పుటలో ఉన్నటువంటి అపోస్తుల విశ్వాస సూత్రము చెప్పుకుందాము. పరలోక భూలోకములకు సృష్టికర్తయగు సర్వశక్తిగల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను.
ఆయన అద్వితీయ కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన కన్యయగు మరియ గర్భమున ధరింపబడి ఆమెకు పుట్టెను. పొంతి పిలాతు కాలమందు బాధపడి సిలువ వేయబడి చనిపోయి పాతిపెట్టబడి అదృశ్య లోకంలోనికి దిగెను. మూడవ దినమున చనిపోయిన వారిలో నుండి తిరిగి లేచి పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడిచేతి వైపున కూర్చుని ఉన్నాడు. సజీవులకును మృతులకును తీర్పు తెచ్చుటకు అక్కడ నుండి ఆయన వచ్చును. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ సార్వత్రిక సంఘమును, పరిశుద్ధుల సహవాసమును, పాప క్షమాపణను, శరీర పునరుత్థానమును, నిత్య జీవమును నమ్ముచున్నాను. ఆమేన్. కూర్చుండండి. సంఘ ప్రకటనలు చేయగా స్టూడు గారిచే సంఘ ప్రకటనలు చేయబడతాయి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క సంఘంలోనికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. సంఘము దేవుని యొక్క విశ్వాసము ద్వారా లోకంలో జీవించి యేసు యొక్క ప్రేమను కనపరిచి సంఘమును రక్షణ మార్గంలోనికి నడిపించి బలపరిచిన రెవరెండ్ సి శాంతి రాబర్ట్ అమ్మగారికి సంఘ కాపరి పక్షంన సంఘం పక్షంన నిండు వందనములు తెలియజేస్తున్నాను. గడిచిన వారం అర్పించిన కానుకల వివరములు గమనించగలరు. ఉదయం 6:30 ఆరాధనలు అర్పించిన కానుకలు 37,510 రూపాయలు. ఉదయం 9:30 ఆరాధనలు అర్పించిన కానుకలు 1,54,316 రూపాయలు. సాయంత్రం 6:30 ఇంగ్లీష్ ఆరాధనలు అర్పించిన కానుకలు 27,250 రూపాయలు. సిఎస్ఐ అన్నమ్మ మెమోరియల్ లాల్ దర్వాజా ద్వారా అర్పించిన కానుకలు 15,650 రూపాయలు. సండే స్కూల్ ద్వారా అర్పించిన కానుకలు 5,872 రూపాయలు. సుల్తాన్ బజార్ ఆలయం ద్వారా అర్పించిన కానుకలు 830 రూపాయలు. మెగాచర్చ్కి అర్పించిన కానుకలు మొత్తము 7,340 రూపాయలు. లెంట్లోని రెండవ శుక్రవార ఆరాధనలు అర్పించిన కానుకలు 23,262 రూపాయలు. మెయిన్ చర్చ్ స్టీల్ ఆఫరింగ్ బాక్స్ ద్వారా అర్పించిన కానుకలు 8,128 రూపాయలు. ఐరన్ బాక్స్ ఆఫరింగ్ ద్వారా అర్పించిన కానుకలు 7,900 రూపాయలు. మెమోరియల్ ద్వారా అర్పించిన కానుకలు 5,000 రూపాయలు. గత వారము దేవుని సేవ కొరకై అర్పించిన కానుకలు మొత్తము 293,058 రూపాయలు. 293,058 రూపాయలు. ఈరోజు సాయంత్రం ఇంగ్లీష్ ఆరాధనలో రెవరెండ్ జాక్లిన్ ప్రసన్న కుమార్ అమ్మగారు వాక్యాన్ని అందజేస్తారు. బుధవారం రోజున ఉదయం 6:30 సుల్తాన్ బజార్ ఆరాధన మన మెయిన్ చర్చ్లో నిర్వర్తింపబడుతుంది. రెవరెండ్ జి సోలమన్ రాజ్ గురువులు వాక్యాన్ని అందజేస్తారు. శుక్రవారం రోజున ఉదయం 11:30 నుండి మధ్యాహ్నం 3:00 వరకు ఉపవాస ప్రార్థన మన ఆలయంలో జరిపబడుతుంది. శనివారం రోజున యవనస్తుల కూడిక సాయంత్రం 6:30 మన ఆలయంలో జరిపబడుతుంది. వచ్చే ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన వాక్యోపదేశకుల వివరములు గమనించగలరు. ఉదయం 6:30 మరియు ఉదయం 9:30 రెవరెండ్ డాక్టర్ యు డానియల్ గురువులు వాక్యాన్ని అందజేస్తారు. సాయంత్రం 6:30 కూడా రెవరెండ్ డాక్టర్ యు డానియల్ గురువులు వాక్యాన్ని అందజేస్తారు. సిఎస్ఐ అన్నమ్మ మెమోరియల్ లాల్ దర్వాజా నందు రెవరెండ్ బి కిరణ్ కుమార్ గురువులు వాక్యాన్ని అందజేస్తారు. లెంట్లోని మూడవ శుక్రవారపు ఆరాధనలో రెవరెండ్ ఆస్టిన్ దినాకర్ గారు వాక్యాన్ని అందజేస్తారు. అన్నమ్మ మెమోరియల్ లాల్ దర్వాజా నందు మిస్సెస్ క్యాథరిన్ పాల్ ఆంటీ గారు వాక్యాన్ని అందజేస్తారు. ఇటు ఆరాధనలో సెయింట్ జేమ్స్ గ్రూప్ మరి సెయింట్ ఫిలిప్స్ గ్రూప్ ఏరియా 3 and 5 వారు నడిపిస్తారు. వీరు సిద్ధపడాలని కోరుచున్నాను. ఆరాధనలో సహకరించిన కార్ డైరెక్టర్ గారైన రేచల్ గారికి, వారి బృందానికి మరియు లైవ్ స్ట్రీమింగ్ బృందానికి వందనాలు తెలియజేస్తున్నాను. ఏసిటీసీ వారు 12th వన్ డే ఉమెన్స్ మీట్ 11th March 2021 ఉదయం 9:00 నుండి సాయంత్రం 4:00 వరకు ఏసిటీసీ క్యాంపస్ నందు జరిపింపబడుతుంది. రిజిస్ట్రేషన్ ఫీ 100 రూపీస్.
వీలైన వారు పాల్గొనాలని కోరుచున్నాను. మిసెస్ థియోఫిలస్ అండ్ మిస్టర్ యోహాన్ ఏరియా 9 వారు అస్వస్థత చేత బాధపడుచున్నారు. మిస్ యానీ సోలమన్ ప్రేమ్ గారు యాక్సిడెంట్ గురయ్యన్నారు. వీరు కూడా వీరి స్వస్థత కొరకు సంఘము ప్రార్థించాలని కోరుచున్నాను. Auditions for Easter and General Choir will be held after next Sunday, and the dates will be announced by Choir Director. ఈ రోజు టీ స్పాన్సర్ చేసిన వారు శుభా సిద్ధార్థ్ అరోరా. వీరిని వీరి కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాలని ప్రార్థిస్తున్నాను. మిస్టర్ సోలమన్ ఫ్రాన్సిస్, వీరు వీరి భార్య మరి వీరి పిల్లలు మరి కోవిడ్ ద్వారా బాధపడుచున్నారు. ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కోసము వీరు కోరుచున్నారు. వీరు ఎంట్రన్స్ దగ్గర ఉంటారు. వీలైన వారు వీరికి సహకారం అందించాలని సంఘాన్ని కోరుచున్నాను. ప్రత్యేకమైన ప్రకటనలు సంఘ కాపరి తెలియజేయగలరు. థ్యాంక్ యూ. ప్రత్యేకమైన ప్రకటన గమనించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. మన మధ్యలో రెవరెండ్ శాంతి రాబర్ట్ అమ్మగారు 25,000 రూపీస్ చెక్ తీసుకొని వచ్చినారు. వారు మన స్టూవర్డ్ గారికి అందజేయవలసిందిగా మన ఇన్ఛార్జ్ గురువులు తెలియజేస్తున్నారు. కనుక స్టూవర్డ్ గారు దాన్ని తీసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాం. అదేవిధంగా మండే నుండి అనగా సోమవారపు దినం నుండి కొంచెం సౌండ్ ఎక్కడండి వినబడతలేదు అంటున్నాను. సోమవారం నుండి లిఫ్ట్ వర్క్ జరుగుతూ ఉన్నది. కాబట్టి దానికి తగిన సహాయము అవసరమై ఉంటూ ఉంది. కనుక ప్రేరేపించబడినటువంటి వారు దయచేసి దానికి సహాయం చేయవలసిందిగా మనవి. ఎందుకనగా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి ఈ విషయాన్ని మీ దృష్టిలో ఉంచుకొని అందరూ కూడా సంఘముగా ప్రార్థించి దాని కొరకు మీరు ధారాళముగా మీ యొక్క అర్పణలు కానుకలు సమర్పించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. మరి సమయం నందు మిసెస్ అర్చన గోట్ల వారు విజ్ఞాపన ప్రార్థన చేస్తారు. దయచేసి అది సిద్ధపరచాలని మనవి. హలో దయచేసి అందరం లేచి నిల్చుండవలసిందిగా మనవి. ప్రతి విజ్ఞాపన ప్రార్థన చివర సంఘస్థులందరూ ప్రభువా కనికరించుము అని చెప్పవలనని మనవి. ప్రార్థించదుము.
పైనిండు వచ్చు సమాధానము కొరకును మన ఆత్మల రక్షణ కొరకును ప్రభువును ప్రార్థించుదుము. లోకమంతటి సమాధానము కొరకును, దేవుని యొక్క పరిశుద్ధ సంఘములో క్షేమము కొరకును, వారి ఐక్యత కొరకును ప్రభువును ప్రార్థించుదుము. మన అధ్యక్షులందరి కొరకును, ఇతర సంఘ సేవకులందరి కొరకును, ముఖ్యముగా ద మోస్ట్ రెవరెండ్ డాక్టర్ ధర్మరాజ్ రసాలం అను మోడరేటర్ కొరకును, రైట్ రెవరెండ్ డాక్టర్ ఏసీ సోలమన్ అను బిషప్ గారి కొరకును, వారి ఉత్తమ హృదయముతోనూ నిర్మల మనక్షాక్షితోనూ తమ సేవను జరిగించినట్లు ప్రభువును ప్రార్థించుదుము. మన దేశ పరిపాలకుల కొరకును, అధికారంలో ఉన్న వారందరి కొరకును ప్రభువును ప్రార్థించుదుము. ప్రభువా కనికరించుము. రోగుల కొరకును, బాధపడుచున్న వారి కొరకును, దుఃఖించు వారి కొరకును, మరణించుచున్న వారి కొరకును ప్రభువును ప్రార్థించుదుము. పేదల కొరకును, ఆకలి బాధ గల వారి కొరకును, తల్లిదండ్రులు లేని వారి కొరకును, వితంతువుల కొరకును, శ్రమలను అనుభవించుచున్న వారి కొరకును ప్రభువును ప్రార్థించుదుము. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైనవ తన వెలుగులోనికి మనలను నిలిచిన వారి శ్రేష్టత్వములను మనం ప్రచురించులాగున మన కొరకును, క్రీస్తు నామమున ఒప్పుకొను వారందరి కొరకును ప్రభువును ప్రార్థించుదుము. ఇప్పుడు పరీక్షల కొరకును, కాంపిటేటివ్ మరియు యాన్యువల్ పరీక్షల కొరకు సిద్ధపడుచున్న ప్రతి బిడ్డ కొరకై ప్రార్థించుదము. మిసెస్ థియోఫిలస్ అండ్ మిస్టర్ యోహాన్, మిసెస్ యానీ సోలమన్ ప్రేమ్ వారి స్వస్థపరచబడలాగున ప్రభువును ప్రార్థించుదము. ఈ లోకమందు తనను సేవించి ఇప్పుడు విశ్రాంతి అందున్న తన సేవకులందరితో పాటు నిత్యానంద సంపూర్ణంలోనికి మనలను ప్రవేశించులాగున ప్రభువును ప్రార్థించుదము. సంఘం యొక్క శరీరం అంతటిని నీ ఆత్మ చేయలి శుద్ధి చేయుచున్నావు కదా, నీ పరిశుద్ధ సంఘంలోని నానాస్థితిలో నుండి మనుషుల కొరకు మేము నీ ఎదుట చేయు మా విన్నపములను ప్రార్థనలను అంగీకరించుము. అందరి ప్రతి అవయవమును దాని ఉద్యోగంలోను సేవలోను యథార్థంగాను భక్తిగాను నిన్ను సేవించినట్లు నీ కృపను అనుగ్రహించమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మనమందరము అదే విధముగా నిలబడి ఉండి దేవుని పరిశుద్ధ సన్నిధానములో 659 అదేవిధముగా ఇంకొక హింబుక్లో 673 దేవుణ్ణి స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతించుడి అనే కీర్తన పాడుచు మనము కానుకలను సమర్పించుకుందాం. Oh,
యూ దేవునికి మహిమ కలుగును గాక. సంఘం నుండి అనేక మంది బిడ్డలు దేవుని చేత మేలును అనుభవించి ప్రత్యేకమైన కానుకలు దశమ భాగములు మేఘా చర్చ నిమిత్తం అర్పిస్తున్న కానుకలు వీటన్నిటినీ ప్రభు అంగీకరించి మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించును గాక. మరి సంఘ కాపరి సంఘ నాయకులు మాకు ఇన్విటేషన్ ఇక్కడ రావాలని ఇవ్వగానే వెంటనే నాకు చిన్న ప్రేరేపణ ఒక చెక్ తోటి కూడా మీ దగ్గర రావాలని చిన్న సహాయం సెయింట్ పాల్స్ సంఘం నుండి స్మాల్ హెల్ప్ బికాజ్ యు ఆర్ డూయింగ్ వండర్ఫుల్ వర్క్ ఫర్ గాడ్ 25,000 రూపీస్ ఆఫ్ చెక్ ఎ స్మాల్ ఆఫరింగ్ ఐఎమ్ ఆఫరింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ సిఎస్ఐ సెయింట్ పాల్ చర్చ్ సన్నత్ నగర్ మే గాడ్ బ్లెస్ యూ ఐ నో యు ఆర్ ఇన్ గ్రేట్ నీడ్ గాడ్ విల్ డెఫినెట్లీ బ్లెస్ యూ పీపుల్ ఆఫ్ గాడ్ బిలీవ్ దేవుని ప్రజలారా నమ్మండి తప్పక ఇది దేవుని కొరకు పెద్ద మందిరం మీరు దేవుని కొరకు కడుతురు లక్షలు కావాలన్నా క్రోర్స్ కావాలన్నా గాడ్ విల్ గివ్ యూ మీరు కానుకలు ఇస్తున్నారు దేవుడు మీకు ఇస్తాడు సో మే గాడ్ బ్లెస్ సన్నత్ నగర్ సంఘం థ్యాంక్ ఆఫరింగ్ బై షెవిన్ గాడ్ బ్లెస్ యూ మే గాడ్ యాక్సెప్ట్ దిస్ ఆఫరింగ్ షెవిన్ థ్యాంక్ ఆఫరింగ్ దేవుడు అంగీకరించును గాక రెడ్డిమల షేరన్ నిషిత ఫ్రమ్ యుఎస్ఏ హ్యాపీ బర్త్డే టు రెడ్డిమల షేరన్ నిషిత మే గాడ్ బ్లెస్ యూ అండ్ యాడ్ మెనీ మోర్ ఇయర్స్ ఇన్ యువర్ లైఫ్ తలారి స్పందన థ్యాంక్ ఆఫరింగ్ థ్యాంకింగ్ గాడ్ ఫర్ ఆల్ ద బ్లెస్సింగ్స్ ద జాబ్ అండ్ ఫస్ట్ సాలరీ మే గాడ్ బ్లెస్ యూ తలారి స్పందన మే గాడ్ బ్లెస్ యూ విత్ మెనీ మోర్ ఫైనాన్షియల్ బ్లెస్సింగ్స్ టు యూ మే గాడ్ బ్లెస్ యూ ఇన్ యువర్ న్యూ జాబ్ గాడ్ బ్లెస్ యూ తమ్మడి ప్రవీణ్ రాజ్ ఫర్ బయింగ్ ఎ న్యూ బైక్ మే గాడ్ బ్లెస్ యూ తమ్మడి ప్రవీణ్ రాజ్ బ్లెస్ యూ అండ్ యువర్ న్యూ బైక్ మే గాడ్ యాక్సెప్ట్ దిస్ ఆఫరింగ్ పేరేజీ శ్రావణ్ కృపాకర్ అండ్ ఫ్యామిలీ గాడ్స్ గ్రేస్ అండ్ ప్రొటెక్షన్ మే గాడ్ బ్లెస్ యూ శ్రావణ్ కృపాకర్ జక్కుల మోనిక పాల్ గారు బర్త్డే ఆన్ 22nd ఆన్ బిహాఫ్ ఆఫ్ కాంగ్రిగేషన్ వీ విష్ యూ హ్యాపీ బర్త్డే మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే గాడ్ బ్లెస్ యూ మెగా చర్చి కొరకు అర్పిస్తున్న కానుకలను బట్టి కూడా దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం మాస్టర్ జస్టిన్ ఇమానుయల్ మే గాడ్ యాక్సెప్ట్ దిస్ ఆఫరింగ్ ఫర్ మెగా చర్చ్ కన్స్ట్రక్షన్ అండ్ బ్లెస్ యూ బేబీ ఐవానా జాయ్ అభిషిక్త గాడ్ బ్లెస్ యువర్ ఆఫరింగ్ ఫర్ మెగా చర్చ్ జాలిన్స్ ఫ్యామిలీ గాడ్ బ్లెస్ యువర్ మెగా చర్చ్ ఆఫరింగ్ థోడి దాస్ అండ్ కవిత మే గాడ్ బ్లెస్ యువర్ ఆఫరింగ్ ఫర్ మెగా చర్చ్ కే జూలియస్ గారు కుటుంబం మే గాడ్ బ్లెస్ యువర్ ఆఫరింగ్ ఫర్ ద మెగా చర్చ్ సుధా క్రిస్ట మే గాడ్ బ్లెస్ యువర్ ఆఫరింగ్ దంతి జయ మే గాడ్ బ్లెస్ యువర్ ఆఫరింగ్ ఆర్ఎస్ క్యారలిన్ మే గాడ్ బ్లెస్ యువర్ ఆఫరింగ్ అండ్ టైత్ ఆఫరింగ్స్ తమ్మడి సుకంత్ అండ్ సుకంత్ ప్రకాష్ అండ్ ఫ్యామిలీ గాడ్ బ్లెస్ యువర్ దశమ భాగం దివ్య పాల్ నవీన్ గాడ్ బ్లెస్ యువర్ ఫస్ట్ శాలరీ పృథ్వీ పాల్ నితిన్ ఫిలిప్స్ మే గాడ్ బ్లెస్ యువర్ దశమ భాగం పోతుల కాంతమ్మ గారు మే గాడ్ బ్లెస్ యువర్ దశమ భాగం దారా సుష్మిత గ్లాడిస్ మే గాడ్ బ్లెస్ యువర్ దశమ భాగం జోసఫ్ అండ్ సుధా మే గాడ్ బ్లెస్ యువర్ దశమ భాగం స్వరూప రోజ్లిన్ దశమ భాగం దేవుడు దీవించును గాక జూలిన్ అండ్ ఫ్యామిలీ మే గాడ్ బ్లెస్ యువర్ దశమ భాగం గ్రేస్ గీతాంజలి దశమ భాగం ప్రభు దీవించును గాక రాబట్న తెల్లయ్య గారు అందరం లేచి నిల్చుందాము దేవుని బిడ్డలారా తప్పక దేవుడు మీ అవసరాలు తీరుస్తాడు ఇదన మీరు ఎందు నిమిత్తం ఆలయంలో ఉన్నారో ఏ విషయం ప్రభు మీతో మాట్లాడాడో ఏ విషయం ప్రభు మీకు వాగ్దానం చేశాడో అది దేవుడు మీద నెరవేరుస్తాడు మిమ్మలను ఈ కానుకలను అన్నింటిని అంగీకరించి దేవుడు దీవించాలని ఇక్కడ ప్రేయరాయలు కూడా రాబట్న తెల్లయ్య గారు వాటిని ఆశీర్వదిస్తారు వీటిని విశ్వాసంతో తీసుకెళ్ళండి ఏ రోగం ఉన్నా ప్రభువు అన్ని రోగములను స్వస్థపరచాను స్వస్థపరుస్తాడు నమ్ముదాం ప్రతి రోగం దేవుడు బాగు చేయును గాక
ప్రతి ఒక్కరు దేవుడు రక్షణ అనుభవం అనుగ్రహించును గాక, ప్రతి ఒక్కరు విశ్వాసం దేవుడు బలపరచును గాక. ఈ యొక్క మెగా చర్చ్ త్వరలో దేవుడు కంప్లీట్ చేయును గాక. దేవుడు ఫైనాన్షియల్ బ్లెస్సింగ్స్ దేవుడు అనుగ్రహించును గాక. ఇక్కడ సామాన్య కానుకలు కూడా ఉన్నాయి, వీటన్నిటినీ నిలుచున్న చోట్ల నిలుచుండి కానుకలు ఇచ్చిన మిమ్మల్ని దేవుడు దీవించును గాక. దిస్ ఇస్ వాట్ అమ్మా అర్చన ప్రియదర్శిని, గాడ్ బ్లెస్ యువర్ ఆఫరింగ్. తమ్మడి ప్రణయ్ దీప్, మే గాడ్ బ్లెస్ యువర్ ఆఫరింగ్. తమ్మడి రిత్విక్ జాన్, మే గాడ్ బ్లెస్ యువర్ ఆఫరింగ్. అనురాధ రాజేష్, గాడ్ బ్లెస్ యువర్ ఆఫరింగ్. ప్రార్థించుదాం. రాబర్ట్ నా తల్లి గారు ప్రార్థన చేస్తారు, ఆశీర్వాదం ఇస్తారు. పరిశుద్ధాత్మదేవా, బలి రక్తం, మీరు చిందించిన రక్తం, కొనబడిన ఈ ప్రియ బిడ్డలు, వారి కుటుంబాలు, వారి సంతానం, ఇదిగో నా తండ్రి, వారి జీవితాల్లో ఆశీర్వాదం పొందకుండా ప్రతి అడ్డం నజరేయుడైన యేసు క్రీస్తు నామమున దహింపబడునుగాక అని ప్రార్థిస్తూ, ఈ కానుకలు, ఈ ప్రియబిడ్డలు నీ నామమున గిన్నెడు నీళ్ళిస్తే వాటి ఫలం పోదన్నారు. అనేక రీతులుగా మీరు మోసుకొని వచ్చిన ప్రతి ఆశీర్వాదాలు ప్రతి బిడ్డ మీద, ప్రతి కుటుంబంలో విస్తారంగా కుమ్మరింపబడునుగాక. ఇదిగో నా తండ్రి, ఇక్కడ ఉంచిన నీ ప్రార్థన, నూనె రాసి ప్రార్థించండి. విశ్వాస సహితమైన ప్రార్థన, రోగిని స్వస్థపరచును. పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ అందుకుంటాడని సెలవిచ్చిన మా ప్రభువా, ఇదిగో మరి ఒకసారి నీ గాయపడిన హస్తం వీటన్నిటి మీద ఉంచుతూ ఉండగా మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసు క్రీస్తు నామమున ప్రార్థించి అర్పించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి కృప, పరలోకపు తండ్రి అయిన దేవుని అచంచల శాశ్వత ప్రేమ, సంగమ మధ్యలో సంచరిస్తున్న పరిశుద్ధాత్ముని సహవాసం, సన్నిధి, స్వరము, సమాధానం ప్రతి బిడ్డకు అనుగ్రహింపబడునుగాక. ఆమేన్.